नमस्ते नेनु मी उपेंदर ई रोजु मन तो पाटु स्टूडियोलो जानकीपुरम ग्राम सर्पंच श्री नव्य प्रवीण दंपतुलु मन तोटि उन्नारु गत कोन्नि रोजुलुगा स्थानिक शासन सभ्युलैनटुवंटि राजय्य गारि मीद लैंगिक आरोपणलु चेस्तू सोशल मीडियालो एप्पटिकप्पुडु तेर मीदकि वस्तुन्नटुवंटि विषयालनु मात्लाडडानिकि मन तोटि उन्नारु वारिनि वेल्कम चेद्दाम अन्न नमस्ते नमस्ते बागुन्नारा बागुन्नाम ओके नव्य गारु ई क्वेश्चन मीके ये ग्राम सर्पंच अयिना कूडा అంటే నలుగురికి పరిచయం అయ్యే విధంగా ఉండాలి అని అంటే వారు వారి గ్రామాలను అభివృద్ధి చేస్తే చాలా స్థానికంగా లీడర్లు కొనియాడతారు కానీ నవ్య గారు హైలైట్ అవ్వాలని అంటే స్థానిక సర్పంచ్ స్థాయిలో ఉన్నటువంటి నవ్య గారు ఎమ్మెల్యేని విమర్శిస్తే నలుగురికి తెలుస్తుందనే ఒక అందులో భాగంగానే ఈ కామెంట్లు మీరు చేస్తూ ఉంటారా ఎప్పటికప్పుడు ఇట్లా ఏం లేదు ఉన్న సమస్యల గురించి మనం బయటికి తీసుకొచ్చి మాట్లాడతామే తప్ప మాట్లాడాలి బయటికి రావాలనే ఉద్దేశం కాదు బయటికి రావాలి మాట్లాడాలి అంటే ఎట్లయినా మాట్లాడొచ్చు ఏ రకంగానైనా రావచ్చు ఓకే కానీ ఉన్న సమస్యను బయటికి తీసుకురావడం అట్లాంటి సమస్యలు జరగకూడదు సమాజంలో ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి దాన్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది అంతే మీరు సర్పంచ్ ఎన్నిక ఎన్నేళ్ళు అవుతుంది 5 ఇయర్స్ అప్రాక్సిమేట్లీ 4.5 సంవత్సరాలు ఈ 4.5 సంవత్సరాల్లో లేని సమస్యలు నవ్య గారికి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు ముందు నుంచి సమస్య ఉంది లేదని చెప్పింది ఎవరు లేదు ముందు నుంచి సమస్య వచ్చినా కదా 2 ఇయర్స్ నేను చూసినా చేంజ్ అవుతారేమో అని చెప్పేసి 2 ఇయర్స్ నుంచి నేను పాలిటిక్స్ లో ఉన్నాను ఓకే తర్వాత ఇది బాలేదు ఇది కరెక్ట్ కాదు ఎందుకు ఆగాలని చెప్పేసి ఒక నిర్ణయం కీలకమైన నిర్ణయం తీసుకొని బయటికి రావడం జరిగింది ఇప్పటికి కూడా ఇంకా ఏం ఎలక్షన్స్ ఇంకా ఇప్పుడు దగ్గర పడ్డాయి కానీ నేను ఫస్ట్ ఫైట్ చేసినప్పటి నుండి అయితే స్టిల్ నేను ఇంకా అలాగే ఉన్నాను కదా పార్టీలో అట్లాగే ఇంకా టైం చాలా టైమే ఉంది కదా అట్లా అంటే మీరు ఈ లైంగిక ఈ ఆరోపణలు చేస్తున్న సందర్భంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు మీరు ఎక్కడ కూడా సరైన సమాధానం ఇవ్వకుండా నా గ్రామ అభివృద్ధే నాకు ముఖ్యం నా గ్రామ అభివృద్ధే నాకు ముఖ్యం అంటారు అంటే మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికే ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ ఉంటారా అట్లేం లేదు దాంది దానికే ఉంటుంది ఆయన పెట్టిన మాటలు ఆయన పెట్టి ఆయన ఎట్లయితే మాట్లాడిండో ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో ఒక మహిళలకి జరిగే అన్యాయాల గురించి అరాచకాలు జరగకూడదు పాలిటిక్స్ అంటే ఏంటి ప్రజల సేవ చేయాలి అంతే కదా బ్యాడ్ హ్యాబిట్స్ కోసం పాలిటిక్స్లోకి ఎవరు రారు కదా సో మహిళలకు జరిగే అన్యాయాల గురించి పాలిటిక్స్లో ఉంటే నాకు ఈ సమస్యలు ఎదురైనాయి అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది మహిళలకు అన్యాయం జరుగుతుంది అంటారు అంటే స్థానికంగా మీ నియోజకవర్గంలోనే జరుగుతుందా మీ ఎమ్మెల్యే తోటే జరుగుతుందా రాష్ట్ర స్థాయిలో కూడా జరుగుతుందా అసలు ఎటువంటి అన్యాయం మీకు జరిగిందని మీరు అనుకుంటున్నారు అసలు ఏం జరిగింది మీకు ఎక్కడ చూసినా కూడా సామాజిక మాధ్యమాల్లో నాకు అన్యాయం జరిగింది నాకు అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి నవ్య గారి దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి ఆయన మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి ఓకే ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ ఉంటేనే మాట్లాడుతున్నా అంటే ఎటువంటి ప్రూఫ్స్ అవి ఆయన ఏం మాట్లాడిండు ఆ బ్యాడ్ వర్డ్స్ ఒక ఎమ్మెల్యే నాతోటి దుర్భాషలాడుతున్నాడని చెప్పేసి మీరు బహిరంగంగా బయటకు వచ్చి చెప్పగలుగుతున్నప్పుడు ఇగో ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి ఆధారాలతో సహా ఎందుకు ఇప్పటి వరకు బయట పెట్టలేదు పెట్టిన బయట ఎక్కడ లేవు దాఖలాలు చూపియండి చట్టంకి రెండు ఆధారాలు ఇచ్చిన చట్టానికి కాదు ఇప్పుడు ఎట్లయితే మీరే ఎట్లయితే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారో ఆ ఆరోపణలు అన్ని కూడా నిజం అని ప్రూవ్ అవ్వాలని అంటే మీరు బహిరంగంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఎక్కడ చూపించిన దాఖలాలు లేవే ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మీ మీడియం ముందే నేను చెప్తున్నా నేను ఆధారాలు బయట పెట్టడానికి రెడీగా ఉన్నా గానీ కొంచెం మా వారు అటు ఇటు అవుతున్నారు నేను ఆయనను అడుగుతున్నా పెట్టు నేను బ్లేమ్ అవుతా కదా ఎందుకు నన్ను ఇట్లా బదనాం చేస్తున్నావు జనాల దృష్టిలో నేను ఎందుకు ఇట్లా కావాలని అంటే నేను దేవుని బిడ్డను క్షమాపణ హృదయం ఉంటది తప్పైందని ఒప్పుకున్నాక కూడా మనిషిని ఇంకా మెడగొయ్యాలి తనకు అన్యాయం జరుగుతుందని తెలిసి తన భర్త 20 లక్షలు తీసుకున్నాడని తెలిస్తేనే సహించని నవ్య గారు భర్త చేయబట్టి ఎందుకు ఆధారాలు బయట పెట్టలేకపోతున్నారు ఇప్పటి వరకు ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది ఓకే వెల్ కానీ ఆ అన్యాయాన్ని మీరు భర్త మాట వినకుండా ఇంత బహిరంగంగా బయటకు వచ్చి గత కొన్ని రోజులుగా మీరు చెప్తున్నారు కానీ భర్త మాట వినే నవ్య అయితే ఈ పొజిషన్ లో ఉండదని మీ భర్త చెప్తున్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్న రికార్డ్స్ నా దగ్గర కొన్ని ఉన్నాయి మేజర్ రికార్డ్స్ ఏమున్నా కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి మరి ఆయన నాకు సపోర్ట్ చేయాలి కదా ఇప్పుడు మీ దంపతుల విషయంలో నిజంగా విచిత్రమైన అంశం ఏదనంటే ఇదే ఇప్పుడు మీరు ఇంత బయటికి వచ్చి నాకు ఇది జరుగుతుంది అనే ఇబ్బందులు ఇప్పుడు ఏ భర్త అయినా కూడా తన కట్టుకున్న భార్యకు చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా కూడా సహించాడు తట్టుకోడు అటువంటిది మీ భర్త మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏమంటాయి అసలు ఆయన ఒకటే చెప్తాడు నేను దేవుని బిడ్డను క్షమాపణ హృదయం ఉంది
ఇంకా ఏం చేస్తాము, నైతిక విలువలు పోయినాయి కదా, తప్పు చేసిండని బయట అందరికి చెప్పినాం కదా, ఇంకేం కావాలి, దీంతో వదిలేయొచ్చు కదా అనే ఒక విషయం ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటున్నాం. ప్రతి మీడియా ఛానల్లో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేని ఎప్పటికప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తుంది నవ్య గారు, అంటే మీరేమంటారు? అస్సలు బ్లాక్ మెయిల్ చేస్తలేను, బ్లాక్ మెయిల్ చేసి మరి దీని ఏమంటారు, ఇది బ్లాక్ మెయిల్ కాదా? కాదు, ఎట్లా బ్లాక్ మెయిల్ అవుతుంది అది? ఎట్లా అంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి మాట్లాడడానికి ఒక మొగోడిని అడ్డం పెట్టుకోవాలా, ఒక మొగోడు ఏషాలు పడడానికి ఆడదాన్ని అడ్డం పెట్టుకుంటాడు, కానీ ఒక ఆడమే బయటకు వచ్చి మాట్లాడడానికి ఒక మొగోడు కావాలా? వాడు ఎవడైతే వాళ్ళు ఎవరైతే నాకేంటి, అసలు నేనెందుకు ఒక మొగ ఆయనని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ ఆడతా? ఆడాల్సిన అవసరం నాకేంటి? నథింగ్, నాకు ఒక విలువ ఉంది సమాజంలో, నేను ఒక విలువగా పుట్టాను, ఒక విలువగా పెరిగాను, ఒక విలువగా బ్రతుకుతున్నాను. సో ఎవరో థర్డ్ పర్సన్ వల్ల నేను నా అంటే నా ఆత్మగౌరవాన్ని నా వ్యక్తిత్వాన్ని నేను మైనస్ చేసుకొని బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? ఇప్పుడు ఇస్ ద రీజన్ ఇన్ రోజు అసలు మీకు తెలియకుండా మీరు ప్లస్ అవుతున్నా అనుకుంటున్నారా, మైనస్ అవ్వకుండా వస్తున్నారు కదా ఇప్పటి వరకు? ప్లస్ అవుతున్నానా మైనస్ అవుతున్నానా అని రాలేదు నేను బయటికి, నేను ఎట్లా అవుతున్నాను ఏం కావాలనుకొని రాలేదు. సమాజానికి ఏం తెలియాలి, రాజకీయాలలో ఏమున్నాయి, ఏం అర్థం కావాలని వచ్చిన రాజకీయ నాయకులు ఏ ఒత్తిడి చేస్తే ప్రజల ద్వారా ఆడపిల్లలతో ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది, అదే విధంగా రాజకీయాలు ఎలా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో బయటకు వచ్చిన తప్ప ఏదో అనుకోనో ఏదో మాట్లాడాలనో కాదు. ఎలా అయినా అనుకోని, ప్లస్ అని అనుకోని మైనస్ అని అనుకోని, ప్లస్ ఆర్ మైనస్ దేవుడికి తెలుసు, అండ్ నాకు తెలుసు, నా హృదయానికి తెలుసు, అండ్ ఎవరైతే తప్పు చేస్తారో థర్డ్ పర్సన్ ఆయనకు తెలుస్తుంది కదా ప్లస్ ఆ మైనస్ అని. అది నేను ఆలోచించాను అలాంటి వాళ్ళకి. రాజకీయంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో కొన్ని పార్టీ లైన్స్ ని కట్టుబడి ఉండాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నిజంగా మీరు అంటున్నట్టు మీకు అన్యాయం జరిగింది అనుకోండి, మీ జిల్లా నాయకత్వం ఉంటుంది, రాష్ట్ర నాయకత్వం ఉంటుంది, వాళ్ళని వాళ్ళు కాదన్నప్పుడు కదా మీరు బయటికి రావాల్సింది. వాళ్ళు ఎవరిని సంప్రదించకుండా మీరు డైరెక్ట్గా అవుట్ బయటికి వచ్చేసి మీడియా వాళ్ళని పిలిచేసి ఎమ్మెల్యే నన్ను అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటే ఇది ఎమ్మెల్యేని ఇరికించడానిక, మీరు హైలైట్ అవడానిక? నేను ఫస్టే చెప్పిన, హైలైట్ కావడానికి కాదు, హైలైట్ కావడానికి రాలేదు. నేను హైలైట్ కావాలనుకుంటే ఇట్లా ఏం హైలైట్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఏ రకంగానైనా నేను హైలైట్ కావచ్చు. హైలైట్ కావాలనుకుంటే ఎన్నో మీటింగ్స్ కి నన్ను పిలుస్తారు, అక్కడ ఎవరు చూడట్లేదా నేను మాట్లాడింది? నా అంటే ఏదో నాకు దేవుడు ఇచ్చిన చిన్నపాటి జ్ఞానంతో నేను మాట్లాడుతుంది, అక్కడ ఎవరు చూడట్లేదా? అట్లా కాదు. అంటే పార్టీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, కరెక్టే, ఇప్పుడు మీరన్నది కూడా కరెక్టే, పార్టీకి సంప్రదించండి, పార్టీకి చెప్పాలి కదా ఫస్ట్, చెప్పకుండా మీరు ఎందుకు డైరెక్ట్ మీడియా ముందు రావడం అని మీరు ఒకరు ప్రశ్నించారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఆవేశాన్ని ఆపుకోలేక మాట్లాడేస్తాం, ఇంట్లో అయినా కూడా ఇప్పుడు ఏదైనా గొడవ వచ్చింది అనుకో సడన్ గా ఉరుతాం, మాట్లాడతాం, డిస్కషన్ చేసుకుంటాం, అమ్మాయినా నాన్న అయినా భర్త అయినా అన్న అయినా తమ్ముడైనా ఎవరైనా కూడా. అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఒక విషయంలో బాధ అనిపించింది, మీలాగే ఒక అన్నయ్య వచ్చిండు, ఏమైందిరా అని మాట్లాడాడు, కొంచెం మాకు దగ్గర ఆత్మీయ బంధువు, చిన్న వాయిస్ రికార్డ్ ఇవ్వరా అని అన్నాడు. అంటే సరే అని మాట్లాడిన, మామూలుగా పార్టీ గురించి నేను నా రాజకీయ జీవితం నేను గ్రామంలో చేసే పనులు ఏమున్నాయి ఎట్లున్నాయి అవి చెప్పడానికి నేను కూర్చున్నా మాట్లాడుతున్నాను. సడన్ గా ఒకటేసారి ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నన్ను పిలవకపోయేసరికి నాకు వాయిస్ ఎక్కువ వచ్చేసింది, పెద్దగా వచ్చేసింది, ఏంటి నన్ను పిలవకపోవడం ఏంది, మండలంలో ఏం చేస్తున్నారు మరి, వాళ్ళ పై అధికారులు ఏం చేస్తున్నారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఏంటి, ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు, ఏం జరుగుతుంది అని మాట్లాడిన, అది మొత్తం వెళ్ళిపోయింది. మీడియా ఏదన్నా మంచి పనే చేస్తుంది కదా, మాట్లాడినప్పుడు ఏం చేస్తారు, ఇది ఉంది సార్ ఈ విషయం ఉందని చెప్పేసి మొత్తం అంతా తెలిసిపోయింది. అన్ఫార్చునేట్లీ నేను గట్టిగా మాట్లాడడం ఆవేశంతో మాట్లాడడం బయటికి రావడం జరిగింది. పార్టీలో కూడా నేను సంప్రదించి చెప్పాల్సిన అవసరం ఉంది, ఫస్ట్ పార్టీకి చెప్పాలి, కానీ చెప్పలేదు. సరే ఓకే, వచ్చేసినాక కూడా అందరు చూస్తున్నారు కదా, ఆల్ ఆర్ సీయింగ్, నో సో చూస్తున్నారు, ఇప్పటికైనా కూడా నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను కదా, నేనేం పార్టీని కాదని ఏం చేయట్లేదు కదా. మీరు పార్టీలో కట్టుబడి ఉన్నారు మంచిది, కానీ మీరు ఎటువంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? ఎందుకంటే స్థానికంగా మీరు అక్కడ ఒక గ్రామానికి సర్పంచ్, ఆయన స్థానికంగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అరే ఇద్దరు ఒకటే పార్టీ లైన్లో ఉండి ఇద్దరు ఒకటే అంటే ఆచరణలు తీసుకున్న వ్యక్తులు మీరు, ఇప్పుడు ఇది ఇంత సడన్గా డైవర్షన్ అవ్వాల్సినంత అవసరం ఏముంది? ఒకవేళ ఓకే మీరు అయి బయటకు వచ్చినారు, ఎటువంటి న్యాయం ఈరోజు మీరు కోరుకుంటున్నారు, మీకు ఏం కావాలి? సార్ సమాజంలో
నా గురించి కాదు అదే అండి గురించి మాట్లాడకండి ఇక్కడ నవ్య గురించే మాట్లాడుదాం నవ్య దంపతుల గురించే మాట్లాడుదాం నా సూటి ప్రశ్న సర్పంచ్ మీరా మీ భర్తనా నేనే అధికారిక కార్యక్రమాలకు మీరు వెళ్తుంటారా మీ భర్త వెళ్తుంటారా నేనే వెళ్తా ఇద్దరం కలిసి వెళ్తాం ఆయన లేని నేను ఎక్కడికి వెళ్ళను సర్పంచ్ టికెట్ మిమ్మల్ని చూసి ఇచ్చిందా స్థానిక ఎమ్మెల్యే ప్రవీణన్న చూసి ఇచ్చిందా అంటే ఏమంటారు ఇద్దర్ని చూసి ఇచ్చిండు అంటే మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను చూసిన విజువల్ నేను ఇప్పటివరకు ఎమ్మెల్యేని ఎప్పుడు కలవలేదు ఆయన తోటి నేను సంప్రదింపులు కూడా చేయలేదు ఏదున్నా మా భర్తే చూసుకుంటాడు టికెట్ కూడా ఆయన అనుచరుడు కాబట్టి ప్రవీణ్ గారు మా భర్త వారి అనుచరుడు కాబట్టి ఆయనని చూసే ఇచ్చారు తప్ప నేను ఎటువంటి కార్యక్రమాలకు వెళ్ళి అసలు నాకు ఎమ్మెల్యేకి పెద్ద టచ్ లేదు అన్నట్టు మాట్లాడాను ఇది ఎంతవరకు వాస్తవం నాకు పరిచయం లేదు ఓకే నాకు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు పరిచయం కూడా లేదు వాస్తవానికి అది నవ్య గారు మీరు ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారంటే మీరు ఒక గ్రామానికి సర్పంచ్ అండి ఇప్పుడు గ్రామానికి ప్రథమ పౌరులు సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరులు ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా సర్పంచ్ మీకు డైరెక్ట్ మీకు ఫోన్ చేయాల్సిందే చేస్తారు ఇప్పుడున్న సర్పంచ్లు ఎమ్మెల్యేల మధ్య అట్లా ఉంటుంది మాట మంతిని అసలు నాకు ఎమ్మెల్యేనే తెలియదు అని అంటే మీ గ్రామ అభివృద్ధి కోసం మీరు ఇప్పటివరకు ఏం చేసినట్టు అట్లా అనట్లేదు నేను అంతకు ముందు తెలియదు అన్న ఇప్పుడు తెలుసు సర్పంచ్ అయిన తర్వాత తెలుసు అండి సర్పంచ్ అయిన తర్వాత తెలుసు సర్పంచ్ కాకముందుకు నాకు ఎట్లా తెలుస్తుంది ఆయన సర్పంచ్ కాకముందు అనట్లేదు సర్పంచ్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన మీట్ అయినా ఆయన బొకే ఇచ్చిన సన్మానం చేసిన నా గ్రామానికి 1 లక్ష పెట్టి నేను భోజనానికి అధికారికంగా మొత్తం రాజకీయ నాయకులందరినీ పిలిచి భోజనం పెట్టించిన ప్రోగ్రామ్స్ చేసిన డప్పులు కోలాటాలు నేను చేసిన ప్రోగ్రామ్ మామూలుగా చేయలేదు సర్పంచ్ అయిన తర్వాత 3 ఇయర్స్ కంటిన్యూగా ప్రోగ్రామ్స్ చేస్తూనే పోయినా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అలా 90 లక్షల వరకు చేసిన నా గ్రామంలో ఇప్పటి వరకు కూడా 90 లక్షల పని చేసిన నా గ్రామంలో అంటే అది కేవలం నవ్య గారికి సాధ్యమైందా లేదంటే నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు సాధ్యమైందా అందరికి సాధ్యం అది నా ఒక దానికి ఎట్లా సాధ్యమవుతుంది అందరూ సార్ యాజ్ ఒక ప్రెసిడెంట్ గా నేను ఉన్నప్పుడు నేను చేయాల్సిన పనులు నేను చేయాల్సిందే యాజ్ పాలిటిక్స్ కు వచ్చిన కాబట్టి నా డెసిగ్నేషన్ ఏంటి నేనేం వర్క్స్ చేయాలి గ్రామంలో ఆ వర్క్స్ కంపల్సరీ నేను నా వంతు నేను చేసుకు నాకు చేయుతనిచ్చేంత సహాయం నాకు ఇచ్చిన వాళ్ళు ఉన్నంత వరకు నేను అంతవరకు చేసుకుంటూ వచ్చాను ఇందా మాట్లాడుతూ మా భర్త సపోర్ట్ నాకు లేదన్నారు కదా మీ భర్త నుంచి మీరు ఎటువంటి సపోర్ట్ ని కోరుకుంటున్నారు ఆయన ఎందుకు దాన్ని తిరస్కరిస్తున్నారు ఇప్పుడు ఒకటి ఏందంటే సపోర్ట్ లేదు అని అన్నాను అని అంటే ఎట్లా అన్నా అంటే ఫస్ట్ వాళ్ళు ఈయనకి 7 లక్షలు ఇచ్చిండ్రు అన్న విషయం నేను కంప్లైంట్ చేయడం జరిగింది కదా ఎవరు వీళ్ళు ఈ మధ్యవర్తి నిమ్మ కవిత రెడ్డి ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి ఈయనకి 7 లక్షలు ఇవ్వడం వల్ల నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన కదా తప్పు అంటే వాళ్ళు ఇవ్వడం తప్పు ఈయన తీసుకోవడం తప్పు రెండు తప్పే కదా ఎందుకు అసలు మేజర్ ప్రాబ్లం ఏంటి గతంలో లైంగికంగా ఇబ్బంది పెట్టిండు అయిపోయింది అక్కడతోటి నేను పోలీస్ స్టాప్ అయినా వాళ్ళు పోలీస్ స్టాప్ అయిపోయినరు అక్కడతోటి వదిలేసిన లైంగిక సంబంధమైన ఆరోపణలు నేను వదిలేసిన ఊకే బయటికి తీసుకురావడం కూడా నాకు ఇష్టం లేదు వాస్తవం అవి నిజాలు లైంగిక సంబంధించిన విషయాలు అనేటివి నిజాలు అవి అప్పుడు నేను తీసుకొచ్చిన అయిపోయింది నా జాగాలో నేనున్నా వాళ్ళ జాగాలో వాళ్ళు ఉన్నారు కానీ రెండోసారి ఈ అగ్రిమెంట్ లో సందకాలు ఏంటి డబ్బులు ఏంది 20 లక్షల కింద సందకం పెట్టుడేంది ఆలు పెట్టమనడం ఏంది నా పెట్టమనడం ఇవన్నీ ఏంది అసలు అసలు ఆ 20 లక్షలు ఏ పర్పస్ కింద మీ భర్తకి ఇవ్వడం జరిగింది ఇవ్వలేదు ఎక్కడ ఇచ్చిండ్రు 7 లక్షలు తెచ్చుకున్నాడండి 20 లక్షల కింద అగ్రిమెంట్ కింద అప్పు కింద సంతకం పెట్టు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఆర్థికంగా సహాయం చేస్తున్నా అని చెప్పేసి అప్పు కింద అగ్రిమెంట్ లో సందకం పెట్టమని చెప్పేసి రాసి ఇస్తే ఈయన సందకం పెట్టాను నన్ను ఇంట్లో అడగడం తర్వాత నాకు 7 లక్షలు తెచ్చుకున్నాడని తెలియగానే సీరియస్ గా యాక్షన్ తీసుకున్నా ఇది కరెక్ట్ కాదు కదా తప్పు కదా అని చెప్పి ఈయన మీద వాళ్ళ మీద అంటే సమాజంలో నవ్య గారి ముందు తప్పు జరిగితే నవ్య గారు క్షమించారు అది భర్త అయినా తమ్ముడైనా అన్నైనా చెల్లైనా అంతేనా మీరు చెప్పేది అంతే వాస్తవం అది నేను క్షమించాను తప్పు చేసిన వాళ్ళను అసలు క్షమించాను భర్త అయినా అంతే మరి మీరు పక్కనేసుకొని తిరుగుతురు కదా పక్కనేసుకొని తిరుగుతున్నానంటే తప్పు తెలుసుకొని ఒప్పుకున్నాడు కదా నేను ఇంకోసారి అట్లా చేయను అన్నప్పుడు నేనేం చేయాలి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు రాజకీయాలు చేయబట్టి భర్తను విడాకులు చేసుకోలేను కదా అది శాశ్వతం కాదు కదా 7 లక్షలు కూడా తిరిగి ఇచ్చేస్తా అన్నాడు కదా రాజకీయాలు శాశ్వతం కాదని తెలుసు మరి రాజకీయాలు శాశ్వతం కాదని చెప్పి నా భర్త తప్పు చేసిందని మీరు ఇంత మీడియాకి వెళ్ళి సమాజానికి దృష్టికి తెలిసేంత మీరు బయటకు వస్తే సమాజం కూడా ఏం ఆలోచిస్తుంది నా గురించి అని మీరు ఎప్పుడు అనుకోలేదు ఇట్లా ఎందుకు ఆలోచిస్తారు నా గురించి పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు పాజిటివ్ గా ఆలోచిస్తారు నెగిటివ్ ఆలోచించే వాళ్ళ గురించి నేను ఉన్నా లేకపోయినా అండి పర్వాలేదు చాలా సింపుల్ పాయింట్ వాస్తవంగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా మీకు అన్యాయం జరిగితే రాష్ట్రమే కాదు దేశమంతటా కూడా దీన్ని ఖండించాల్సిందే ఈవెన్ మేమైనా కూడా ఇంకెవరైనా కూడా ఎందుకంటే ఒక తల్లి లాంటిది ఒక సోదరి లాంటిది ఎవరైనా అన్యాయం జరిగితే దాన్ని ఖండించాల్సింది కానీ నవ్య గారి విషయానికి వచ్చేసరికి
వీళ్ళు ఒక స్థానిక సర్పంచ్ నవ్య గారు ఎమ్మెల్యే గారు కలిసి కట్టుగా ఇన్నేళ్ల నుంచి పనులు చేసుకున్నారు వాళ్ళు వారిద్దరి మధ్యలో ఇన్ని రోజుల నుంచి ఒప్పందం నడుస్తుంది ఇప్పుడు ఆ ఒప్పందం కుదరట్లేదు కాబట్టి నవ్య గారు బయటకు వచ్చి బ్లాక్ మెయిలింగ్ అనే ఒక అంశాన్ని తీసుకొని ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సొసైటీ అంటా ఉంది ఈ ప్రశ్న మిమ్మల్ని వాస్తవంగా బాధించవచ్చు కానీ అడగక తప్పట్లేదు అసలు నేను వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం లేదు నేను చెయ్యను నేను డబ్బు ఆశించలేదు వాళ్ళ దగ్గర ఏది ఆశించలేదు నాకు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు మీరు సహకరించండి అన్న నేను ఈ పొలం అమ్ముకున్న చెలక అమ్ముకున్న నైతులల బంగారం అమ్ముకొని నేను గ్రామంలో పనులు చేసుకున్నా ఈ రోజు గ్రామ పంచాయతీ నిధుల ద్వారా అభివృద్ధి దాతల సహకారంతో చేసుకున్నా నాకేం అవసరం బ్లాక్ మెయిల్ చేయడం నాకేమొస్తుంది బ్లాక్ మెయిల్ చేస్తే నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి నా కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి ఎవరు చేస్తున్నారు చెప్పండి ఎవరు నిమ్మ కవిత రెడ్డి ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీకు ఎమ్మెల్యే మధ్య మీరు ఏదైతే చెప్తా ఉన్నారో వారికి ఏం సంబంధం మధ్యలు రావడానికి అసలే అసలైన క్యాండిడేట్ నిమ్మ కవిత రెడ్డి కదా మరి అటువంటి అప్పుడు మీరు ఫస్ట్ ఆరోపణలు ఆమె మీద కదా చేయాల్సి ఆమె మీద చేసిన ఎమ్మె మరి ఇప్పుడు అట్లా కాదండి చెప్పండి పర్లేదు ఆమె ఎందుకు చేసింది నాకు ఫోన్ ఓకే ఆమె ఎందుకు చేసింది చెప్పండి సో అండ్ సో పర్సన్ చేపిస్తేనేగా చేసింది మరి ఆయన కూడా చేసిండు కదా మరి ఇద్దరు కాదా ఇంట్లో తప్పు చేసిన మరి ఇంకా దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం నాకు ఉంది కదా చెప్పండి మీ ఇద్దరు మధ్యలో మీరు చెప్తున్న సో కాల్ పర్సన్ ఉన్నారంటారు ఖచ్చితంగా మరి ఎందుకు వస్తలేదు బయటికి నేను మాట్లాడుతున్నా కదా నన్ను ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు ఇక్కడనే కాదండి ఇంట్లో ఎంతో మంది మీడియా వాళ్ళు వచ్చిర్రు ఎంతో మాట్లాడిన మరి ఏ ఒక్క దగ్గరైనా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని రావచ్చు కదా మరి తప్పు తప్పు వేసిండు అని అర్థం అయితలేదు జనాలకి మీరు అంటున్నారు ఇప్పుడు మీరు ఒక ప్రశ్న నన్ను వేసిండ్రు ఇప్పుడు ఆడియోలు వీడియోలు వాళ్ళు మాట్లాడిన రికార్డ్స్ బయట పెడితేనే కరెక్ట్ అని మీరు అంటున్నారు కరెక్టే అది కూడా కరెక్ట్ కానీ నేను ఒక్కటి అడుగుతున్నా ఇన్ని ఫస్ట్ మాట్లాడిన రెండోసారి మాట్లాడిన ఫస్ట్ మాట్లాడినప్పుడు తప్పు చేసిండు కాబట్టి 90కి దిగొచ్చిండు రెండోసారి మాట్లాడినప్పుడు మరి ఇన్ని రోజుల నుంచి నేను మాట్లాడుతుంటే మరి ఆమెనా ఆయననే రావచ్చు కదా నువ్వేం తప్పు మాట్లాడుతున్నావు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చూపెట్టు ఏమన్నా ఇంత బాధనం చేస్తున్నావా అని రావచ్చు కదా మీలాంటి మీడియా వాళ్ళ ఇంటికి పోతే కూడా తాళం వేసుకుని ఇంటికి వాళ్ళకు కూడా ఇర్రెస్పెక్ట్గా మీరు ఎందుకు వచ్చిర్రు మీరు ఎందుకు వచ్చిర్రు అని ఓవర్ బిల్డప్లు ఇచ్చి మాట్లాడింది అక్కడ చెప్పండి ఆమె ఏదో బాగా ఆరోపణలు నా మీద బాగా మాట్లాడుతుంది బాగా చెప్తుంది మా చెప్పండి ఏంది ఏం రికార్డ్స్ ఉన్నాయి ఆమెను బయట పెట్టాను నడు మీరు ఉన్నారు కదా మీడియా వాళ్ళు నా ఇంటికి వచ్చింది కదా మీ ముందే నేను వాళ్ళ ఇంటికి వస్తే ఇప్పుడు బయట పెట్టాలని రావచ్చు కదా నా ఇంటికి నన్ను అడగొచ్చు కదా లేకుంటే నా మీద ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా మీడియా తప్పు చేసింది కాబట్టి బయటికి రాలేదంటారు 100% ఇంతకంటే ఆధారం ఏం కావాలి ఇంకా ఇప్పుడు ఎందుకులే ఇదంతా ఇష్యూ చేయడం నలుగురిని పరిచయం అవడం ఎందుకులే అని సైలెంట్ గా ఉండొచ్చు కదా మీరు ఇట్లానే ఎందుకు అనుకుంటున్నారు అస్సలు లేదు అట్లా తప్పు చేసింది కాబట్టి తప్పు అంటే తప్పుడు మాటలు మధ్యవర్తిగా వహించింది కాబట్టి బయటకు వస్తలేదు ఆమె ఎందుకు ఇప్పుడు నన్ను ఒక మాట అనండి ఎవరన్నా నేను పడతానా చెప్పుతో కొడతా వాడు ఎవడైనా కానీ నేనేం తప్పు చేసిన పడతా ఉట్టిగా నన్ను అనుమా ఎమ్మెల్యే ఎన్నిసార్లు కొట్టి చెప్పుతా కొట్టలే కొట్టలేదు చెప్తున్నా మాట్లాడుతున్నా కదా తప్పు అని ఖండిస్తున్నా కదా కొట్టలేదు నే చట్టానికి తెలిసి ఉండాలి న్యాయం అన్యాయం పోయి అయితే కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయితే కాలేదు ఏం చేస్తాం ఓకే మీరు సర్పంచ్ గా ఎన్నికైనప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే గారు మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చిండు అంటే వివిధ కారణాల చేత చిన్న భోజనానికో చిన్న ఫంక్షన్ కో ఎన్నిసార్లు వచ్చి ఉంటారు ఇంటికి 2 సార్లు వచ్చి గతంలో ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు మీ ఇంటికి వచ్చిరా మీరు ఎమ్మెల్యేని పిలిపించిరా ఆయనే మా ఇంటికి వచ్చిండు నేను మళ్ళీ అడుగుతున్నా ఎమ్మెల్యే గారు మీ ఇంటికి వచ్చిరా మీరే ఎమ్మెల్యేని పిలిపించిరా ఆయనే వచ్చిండు నేను పిలిపించలేదు ఎందుకు వచ్చిండు క్షమాపణ చెప్పడానికి వచ్చిండు తప్పైందని ఒప్పుకోవడానికి నేను చెప్తాను మార్చి 5 రోజు మహిళా దినోత్సవం అంటే యాక్చువల్లీ 2021 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది ఇది వేధింపులు అంతకుముందు 2 ఇయర్స్ బాగానే ఉన్నాం 2 ఇయర్స్ బాగానే ఉన్నాం యాక్చువల్లీ పల్లె ప్రగతి నుండి కానీ గ్రామ పంచాయతీ ప్రత్యేక నిధులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నిధులతోటి ప్లస్ ఇతర ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు ఇతర ఉన్న అధికారులతోటి ఫండ్స్ తీసుకొచ్చిన ఊళ్ళో పనులు చేసుకుని పోయినాం ఎమ్మెల్యే గారు పార్టీ నుండి కానీ అభ్యర్థిగా మాకు అవకాశం వచ్చింది రాజయ్య గారు ఆయనను బిలీవ్ చేసుకుంటూ ఆయనతో నేను చాలా దగ్గర నుంచి తిరిగిన చేయాలి కదా గ్రామానికైతే పెద్ద ఎత్తున ఆయనను ఆహ్వానించుకున్నాం ప్రోగ్రామ్స్ ఇనాగ్రేషన్ చేసినాం భారీ ఎత్తున మాకు ఇచ్చిన అవకాశం బట్టి పనులు చేసినాం ఎప్పుడైతే ఈ వేధింపులు స్టార్ట్ అయినాయో ఈ 4.5 ఇయర్స్ అయిపోయింది మన మార్చి మనకు ఫిబ్రవరి వరకు 4 ఇయర్స్ అయిపోయింది మార్చిలో మహిళా దినోత్సవం రోజు అప్పటికీ కొన్ని ప్రోగ్రామ్స్ అంటే ఈ 4 ఇయర్స్లో ఆయన సిడిఎఫ్ నుండి 1 NP నిధులు ఇవ్వలే ఒక నిధులు ఇవ్వలే ఇట్ ద సేమ్ టైం
గ్రామంలో సర్పంచ్ ఉండడం కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీపీ గారని పార్టీ కార్యక్రమాలు కావచ్చు అధికారిక కార్యక్రమాలు కావచ్చు ఇనాగ్రేషన్స్ కావచ్చు సర్పంచ్ గారు ఉన్నారు లేకుండా వచ్చిపోవడం ఓకే గ్రామంలోనే ఇంకో టీం తయారు చేసి పార్టీ నుండి ఆపోజిట్ వ్యతిరేక టీం చేసి మా నైతికంగా మనిషిని అంటే వాళ్ళకు చెప్పినట్టు మనం రెస్పాన్స్ మరొక వర్గం పుషప్ ఇచ్చుకుంటూ ఎప్పుడైతే ఈమె రెస్పాన్స్ కాలేదు వాళ్ళ మాటలకు ఫస్ట్ ఆయన ట్రై చేసిండు ఈమె లైంగ్ లొంగ తీసుకోవాలని తర్వాత ఆయన వల్లకపోతే ఏంది మళ్ళా ఎంపీపీ తోటి మళ్ళీ ఆమె తోటి కొన్ని మాటలు చెప్పించి ప్రలోభాలు పెట్టి నేను చూసుకుంటారా అని చెప్పి ఈమె రమ్మనడం ఇట్లా అయింది ఈ ఇద్దరి మాటలు వినకపోయారు ఏమిందంటే నైతికంగా ఇటు ఫండ్స్ వేరే ఫండ్స్ వచ్చినా కూడా గ్రామానికి అలర్ట్ చేయకపోవడం ఆమె మధ్యలో ఉండి ది సేమ్ టైం నైతికంగా దెబ్బ తీసుకుంటూ ప్లస్ మళ్ళీ ఈ నాయకు నుంచి ఫండ్ రానియకపోవడం ఏటీఎస్ మమ్మల్ని ఏంటంటే అక్కడ జీరో చేస్తుంది గ్రామంలో అంటే అప్పుడు మహిళా దినోత్సవం రోజు కూడా అప్పటి కార్యక్రమాలు రాణిస్తలేరు మహిళా సభ్యులే ఏంటి నేను అంటే వీళ్ళు నేనేం చేసిన అంటే ప్రతి సమస్య నాకు ఎరక ఈమెకు వేధింపు జరిగినాయి యాజ్ ఏ భర్త కానీ ఫ్రెండ్లే కానీ చాలా దగ్గర ఉంటాం ఇష్టపడి పెళ్ళేసుకున్నాం ఈమె ఏ సమస్య వచ్చినా నాకు చెప్తుంది ఈవెన్ ఫైర్ అవడం నేను వద్దంటాను పొలిటికల్ తీసుకొచ్చినావు పెట్టినావు నాకు ఈ సమస్య లేని బదనాం లేని నన్ను ఇబ్బంది పెడుతున్నాను అంటే పోనీ పార్టీలో ఉన్నాం దానివల్ల వచ్చేయలేకపోయలేదు వాళ్ళని తప్పు చేయాలని కూడా మనం చేస్తలేం కదా పోనీ ఇబ్బంది వాడకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామంలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది గ్రామంలో పనిచేసుకుంటూ పోలు తప్పి గొడవలు పెట్టుకుంటూ పోతే మనకేం రాదు గ్రామం ముఖ్యమైన విధంగా నేను కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన మహిళా దినోత్సవం రోజు పిల్లలకు బాగా అంటే హర్ట్ అయిపోయింది ఏంది అన్ని గ్రామాల్లో సర్పంచ్ ఎమ్మెల్యేలు నన్ను బీడకపడింది అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీపీ కానీ ఇట్లా వేధిస్తే నేను వాళ్ళ మాట వినకపోతే నేను నిద్ర గ్రామానికి నిధులు ఇవ్వలేదు మళ్ళీ పీరియడ్ దగ్గర పడింది వన్ మోర్ ఇయర్ అయితే మాకు హాఫ్ 6 మంత్స్ అయితే మా పదవి కంప్లీట్ అవుతుంది ఆఫ్టర్ మేము మొత్తుకున్నదానికి అర్థం ఉండదు ఈమె చెప్పినా కూడా అరే నువ్వు పదవులు ఉన్నప్పుడు ఏం సహకరించలేని ఇవాళ పదవి అయిపోయినా మాట్లాడుతున్నామా నీకు ఇన్ని వేధింపులు అయితే తప్పులు ఉండొచ్చు మాట్లాడచ్చు కానీ ఒక క్వశ్చన్ రివర్స్ కాబట్టి ఏమైంది ఆ రోజు ఇక అసలు ఏంది మీ మాట చెప్తేనే మాకు విలువలు దక్కుతాయా మీరు చెప్తేనే గ్రామాన్ని నిదిలిస్తారా ఇవన్నీ నాకు ఇట్లా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పి సొసైటీలో ఇట్లా సర్పంచ్గా ఉన్నా అధికార పార్టీలో ఉన్నా కూడా ఒక మహిళా సర్పంచ్ అనే దళిత బిడ్డ అయినా కూడా నాకు ఇట్లా వేధింపులు ఎదురవుతాయని చెప్పి ఓపెన్గా ప్రెస్ వచ్చింది ఇక అది అంతలే అందరు వచ్చి అంటే ఇప్పుడు నవ్య గారు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అంటే గ్రామానికి నిధులు రాకుండా చేయడమే ప్రధాన కారణం ఒకవేళ వచ్చుంటే సైలెంట్గా ఉంటుండేనా 100% ఏంటంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కుటుంబం లాంటి ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం ఇప్పుడు నా ఇంటర్ నా పిల్లలు తప్పు చేసినా ఒకటి తప్పు ఇతరుడు మంచిగా ఉంటాడు ఒకసారి ఏదో బుద్ధి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఓకే వాళ్ళకు కూడా నేను చెప్పాము ఇది కాదు పద్ధతి మార్చుకోండి ఇట్లా కాదని బిఫోర్ కూడా వాళ్ళకి ఇచ్చా ఇన్స్ట్రక్షన్ ఇది కరెక్ట్ కాదు మీవే మీరు నైతికంగా దెబ్బ తీయకుండా గ్రామాన్ని నిదిలేయకుండా ఇట్లా వేధింపులు కరెక్ట్ కాదు మీరు మార్చుకోమని చెప్పిన వాళ్ళు మార్చుకుంటే అదే పోలేదు అంటే వాళ్ళు ఏ ఊర్లో ఫీల్డ్లో పోయినంటే నేను చాలా దగ్గర అనుచరిగా తిరిగినాను 2 ఇయర్స్ కూడా 2-3 ఇయర్స్ కూడా అసలు మామూలు కాదు నేను ఒక మా ఫాదర్కి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చినా ఆయనకు అంత రెస్పెక్ట్ ఇచ్చిన అంత వాల్యూ ఇచ్చిన అట్లా చెప్పుకునే నేను మా ఫాదర్ కన్నా నేను అంత కాళ్ళు మొక్కపోవచ్చు బట్ అయినా సరైన కాళ్ళు మొక్కిన అంటే నేను ఏంటంటే నాకు ఇష్టం అంటే మా నా కోరిక ఏంటంటే సర్పంచ్ వాళ్ళని బాగుండే మా ఊళ్ళో పొలిటికల్ నాకు చాలా ఇంట్రెస్ట్ పొలిటికల్లే వేయాలే రాజకీయాలు వేయాలనే ఉంది నాకు గవర్నమెంట్ దగ్గరంటే మన రాజకీయాలు వేయాలనే మైండ్ సెట్తోనే ఉన్నాయి లాస్ట్ 5 ఇయర్స్ వార్డ్ నెంబర్ ఈ 5 ఇయర్స్ సర్పంచ్ అట్లా వీళ్ళు వేధింపు జరిగేవారికి ఓమ ఓపెన్ అయింది ఓపెన్ అయ్యాక అయింది బయటకు వచ్చినాక ఇమీడియట్లీ ఆయన ఏమైంది రెస్పాండ్ అయింది ఇద్దరు ఆమె ఏం చేసింది సార్ మా ఊళ్ళో మా గ్రామంలో పెద్దలు ఉంటారు కదా మా ఉప సర్పంచ్ గారు వాళ్ళ కొద్దిగా రిలేషన్ రెడ్డి రెడ్డిస్ ఆయనకు ఫోన్ చేసి ఇమీడియట్లీ నాకు పంపించి మీరు దండం పెడతా కాలు మొక్తా ప్లీజ్ తమ్మిని బతలాడమాను ప్లీజ్ నా పేరు చెప్పకండి నా పిల్లలు పెళ్లికి దీళ్ళు నేను ఊరేసుకొని చచ్చిపోతా నాకు మరణమేగా నా పేరు బయటకు వస్తే నేను మరణమే అని ఓపెన్గా ఆమె మాట్లాడి ఆయనతో ఫోన్ తెప్పించి నన్ను నేను చచ్చిపోతామని నా ప్రాణభిక్ష పెట్టు నీ జోలి నీ కాలుముక్తం మీ ఇంటికి రాను మీ జోలి రాను మీ పని అయితే మీరు స్వయంగా ఎమ్మెల్యే గారు ఎంపీపీ రైట్ ఎంపీపీ రైట్ డైరెక్ట్గా ఓకే నాకు ఎవిడెన్స్తో సహా ఉంది ఎవిడెన్స్ లేవని కదా ఇక్కడ ఎవ్రీ వన్ ఎవిడెన్స్ రిక్వెస్ట్ చేసి బదులాడితే మానవత్వంగా ఓకే అమ్మ బయట పెడితే చచ్చిపోద్ది వచ్చి ఫీలింగ్ ఇప్పుడు రెడ్డి కుటుంబం మళ్ళీ ఇద్దరు పిల్లలు ఎదిగెళ్ళింది ప్రవీణ్ గారు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అంటే మీ భార్య ఆత్మాభిమానం కంటే మీకు మానవత్వం ముఖ్యమా 100% ఆత్మాభిమానం కాపాడినాం ఇక్కడ కాపాడుకుంది ఎప్పుడైతే ఎక్కడ మరి అప్పుడు అందరూ ఏంటంటే ఎవిడెన్స్ బయటతేనే కాదు ఒక్కటి అర్థం చేసుకోండి ఎప్పుడైతే బయటకు వచ్చిందో భయం వచ్చింది వాళ్ళకు మేము రాజకీయంగా చచ్చిపోతాము నైతికంగా చచ్చిపోతాము సొసైటీలో మేము బతకలేము అనే పరిస్థితికి వచ్చి ఆమె ఏం చేసింది పర్సనల్ డైరెక్ట్ రిక్వెస్ట్ చేసింది నేను చచ్చిపోతా అన్న కదా నాకు కొద్దిగా ఇప్పుడు ఈమె తప్పు చేయాలని ప్రయత్నం చేసినా తప్పు చేయలే ది సేమ్ టైం వీళ్ళు దొంగ వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నాను ఓపెన్ చెప్పేసింది ఇక్కడ ఆమె ఎక్కడ ఉంది పాజిటివ్లో ఉంది ఈమె నెగిటివ్ స్టెప్లు ఎక్కడ దిగలే నెగిటివ్ స్టెప్ ఎక్కడ ఉందంటే సొసైటీలో ఎందుకు ఆధారాలు బయట పెడుతుంది అన్నది ఒకటే క్వశ్చన్ ఈమెకు తప్ప వీరేం లేదు ఆమె ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి నన్ను బతలాడి నన్ను రిక్వెస్ట్ చేసి ఇంకో పెద్ద మనసుతో చెప్పించి దండం పెడతా ఇంకోసారి వాళ్ళ జోలీ రా అని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసి తర్వాత అయినా కూడా ఇమీడియట్లీ మా
స్టేట్ లెవెల్ ఒక నాయకుని దగ్గరికి పోయి ఓకే ఆయన పిఏ ఫోన్ చేసి ఆయన అనుచరులు ఫోన్ చేసి చచ్చిపోతాడు షుగర్ పెరుగుతుంది ఇది ఆగమవుతాడని ఆయన రిక్వెస్ట్ చేసి ఈయన ఇమీడియట్లీ నాయకు స్టేట్ నాయకుని దగ్గరికి పోయి పోయి నాయకుంతో నాకు ఫోన్ చేయించు స్టేట్ లెవెల్లో మా దగ్గర నాయకుంతో ఇమీడియట్లీ ఫోన్ చేయించి పైకి కేసీఆర్ కేటీఆర్ గారు దీనికి దృష్టి పోయింది దీన్ని ఇమీడియట్లీ పార్టీకి ఇబ్బంది జరుగుతుంది తప్పు చేసినట్టు ఇమీడియట్ పోయి క్షమాపణ చెప్పుకొని క్లోజ్ చేసుకోపో వాళ్ళ గ్రామానికి ఎందుకు నువ్వు అడ్డుపడ్డావు ఆమెకి ఎందుకు ఇబ్బంది పెట్టినావు నువ్వు పోయి ఇమీడియట్ గ్రామానికి వెళ్ళిపోయి వాళ్ళకి సారీ చెప్పి నువ్వు ఇమీడియట్లీ పంచాయతీ క్లోజ్ చేసి నువ్వు గ్రామానికి డెవలప్ అయిపో అని చెప్పి ఆ సార్ తోటి నాకు మాట్లాడించి ఓకే ఆ సార్ కూడా అయిపోయింది పార్టీ విషయంలో కానీ నీకు అధికారిగా నేను చూసుకుంటా అని చెప్పి పెద్ద సార్తో మాట్లాడించి ఈయన ప్రత్యేక ఈయన డైరెక్ట్ నన్ను తండ్రిలాగా సార్ పల్లా రాజశేఖరరెడ్డి గారా నేను చెప్తాను నేను తండ్రి లాంటి నన్ను తండ్రిలా చూసుకున్నావు నువ్వు కొడుకులాగానే ఉండు ఒక తండ్రి అప్పి అయితే కొడుకు ఎట్లా క్షమించుకో అట్లా క్షమించుకొని ఇంతటితో వదిలేయి భవిష్యత్తులో కలిసిపోదాము ఇంకోసారి మీ జోలి రా అని చెప్పి ఈయన భర్త ఈయన పర్సనల్గా చెప్పి పెద్ద సార్తో మాట్లాడించి అప్పుడు నేను సరే సార్ నేను మీ మాట విలువిస్తున్నా మీరు లేని సర్పంచ్ కాలేదు మీరు లేని పార్టీలో బయటికి పోలేదు అంతొకటి కుటుంబం ఒక పెద్ద చెప్పిన వినాల్సిన బాధ్యత ఉంది అని వాళ్ళ గౌరవం ఇచ్చి ఇమీడియట్లీ ఆయన వస్తాంటే సరే రండి అని చెప్పి ఆయన ఆహ్వానించుకొని సరే ఏదమైనప్పటికీ సమస్య ఎదిరినప్పటికీ తప్పప్పులు సర్దిద్దుకొని కలిసిపోవాల్సిన అవసరం మాకుంది ఇంకా మేజర్ ఏంటంటే ఈ ఉన్న 6-1 మంత్ లో మీ గ్రామాన్ని చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ ఇద్దరం ఫైట్ కంటే ఇప్పుడు ఆయనను ఫైట్ చేసి ఆయన మీద ఏదో శిక్ష చేసి ఆమె మీద వేసి బయటకు ఉంచి ఈ పొడకంటే ఎవరైతే అడ్డుపడ్డాడో ఎవరైతే అడ్డుపడ్డారో మీరు తప్పు చేసుకున్నారు వచ్చింది కదా మీరు రెట్టింపు నా గ్రామానికి సహకరించాలి అది నా బాధ్యత సర్పంచ్ మమ్మల్ని ఎందుకు అవకాశం ఇచ్చిల్లు చదువుకున్నారో లేకపోతే మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మాకు అవకాశం ఇచ్చిల్లు అలాంటప్పుడు నేను గ్రామానికి నా వ్యక్తిగతంగా సమస్య గురించి ఫైట్ మాట్లాడినాం ఇట్ ద సేమ్ టైం మీరు గ్రామాన్ని చేసిన అన్యాయం కూడా పూడ్చాలి నా వ్యక్తిగతానికి సమస్యకు తప్పు పోయింది అన్నారు సేమ్ గ్రామానికి కూడా మీరు చేసిన అన్యాయానికి మీ వల్ల అన్యాయం చేయబోయి నేను కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయలేకపోయినా పూర్తిగా సరే ఈ గ్రామ అభివృద్ధి అనేది ఒక అంశం చెప్పినట్టు ఒక 20 లక్షలు 30 లక్షలు మీ పెండింగ్ బిల్స్ ఉంటాయి మీ వ్యవహారాలు మీకుంటాయి ఓకే గ్రామ అభివృద్ధికి వారు పైసలే ఇస్తారనుకోండి కానీ లైంగిక విషయం ఏంటంటున్నా నేను అది అది అంటే అభివృద్ధి చేయడానికి పైసలు ఇస్తే ఈ చాప్టర్ క్లోజ్ అన్నట్ట 100% ఒకటి ఇవ్వండి ఇప్పుడు మేము గ్రామ లెవెల్లో ఉన్నాం ఓకే స్థాయి మనుషులం అవును సరే మేము సర్పంచ్ కావచ్చు నేను సర్పంచ్ భర్త కావచ్చు కానీ ఇప్పుడు గ్రామాలలో ఏంటంటే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి మంచి వస్తాయి చెడు వస్తాయి పెద్ద వస్తాయి ఎన్నో వస్తాయి 90% గ్రామాలలో పోలీసులు దక్కపోకుండా ఆపడం మా బాధ్యత ఉంటుంది అది ఎంత పెద్ద కంప్లైంట్ అయినా ఎంత కేసైనా కూడా కాళ్ళు పట్టిస్తారా గదవ పట్టిస్తారా చేయి పట్టిస్తామా ఏదో చేసి అన్నదమ్ములు కానీ భార్య భర్తలు కానీ పొరుగులు కానీ ఏ పంచాయతీ కూడా దానికంటూ చివరికి ఏంది క్షమాపణ చెప్పించడమా దండ కట్టించడమా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది చేసి మేము ఏంటంటే పంచాయతీ క్లోజ్ చేయడం మా బాధ్యత ద సేమ్ టైం నాకు వద్దు ఏంటంటే వాస్తవం చెప్తున్నాను బిల్లుగా నా బిల్లు ఏంటంటే వాడు ఎంత పోయినా కూడా కసాయడైనా కూడా తలంచినప్పుడు క్షమించాలనేది నా మానవత్వం నా తత్వం అది ఓపెన్ చెప్తున్నా తప్పు చేసిన వాడు ఒప్పుకోవడం తత్వం ఒప్పుకున్న క్షమించడం నా బాధ్యత నేనే 100 మంది చెప్తా ఉంటా ఊళ్ళల్లో మేము చిన్న చిన్న పంచాయతీ పిలిచినప్పుడు సేమ్ నా దగ్గరికి డైరెక్ట్ గా రిక్వెస్ట్ చేసి నేను చచ్చిపోతా నన్ను క్షమించు అన్నప్పుడు మానవత్వంగా తప్పు చేయబోయింది ఏది ఇంకో థర్డ్ పర్సన్ కోసం ఆయన కోసం ఈమె మధ్యలో వచ్చి ఈమెను ఏదో చేయాలన్నా అంటే ఆమె ఇప్పుడు ఒక మహిళ నేను చేసుకుంటుంది ఇంకో వ్యక్తి కోసం తప్పు అయిపోయింది ఖండించినాం పొరపాటు అయింది తప్పైంది సూసైడ్ దాకా పోతా అనే మాట మాట్లాడినప్పుడు ఎవరికైనా కొద్ది ఆలోచన వస్తుంది మనకు ఆ రకంగా ఆలోచించిన ఈయన కూడా ఏంది నీ స్థాయి ఏంది నువ్వు ఒక ఎమ్మెల్యే ఉంటా సుప్రీం కాన్స్టిట్యూన్సీ నిన్న ఒక మహిళ నీకు సంబంధించిన దళిత బిడ్డే మీరు అవకాశం ఇస్తే సర్పంచ్ అయింది మిమ్మల్ని కోసం గ్రామంలో ఎన్నో అధికారిక ప్రోగ్రాంలకు ఆహ్వానించుకొని 100% మిమ్మల్ని బిలు మీకు రెస్పెక్ట్ ఇచ్చి ప్రోగ్రామ్ చేసి మిమ్మల్ని గౌరవిస్తున్నాం అలాంటి కుటుంబంలో అలాంటి ప్రవీణ్ నీ కొడుకులాగా తిన్న ప్రవీణ్ సేమ్ నీ బిడ్డ లాంటి అమ్మాయి ఇలాంటి వాళ్ళు నీ గురించి మాట్లాడేదాకా స్థాయిలో తెచ్చుకున్నప్పుడే నువ్వు చచ్చిపోయినట్టు అంత దూరం ఒక మనిషి వచ్చి మాట్లాడినప్పుడు చచ్చిపోయినట్టు సేమ్ టైం నువ్వు తెలుసుకున్న తప్పుకు దిగొచ్చి క్షమాపణ చెప్పినప్పుడు 100% నువ్వు అలా క్షమించబడి నువ్వు కాపాడుకున్నావు ఎందుకంటే ఇక్కడ పార్టీ అదే సేమ్ టైంలో ఢిల్లీలో కవితక్క గారు ఫైట్ చేస్తున్నారు ఈడీ కేసు మీద ఫైట్ చేస్తున్నారు మహిళలకు రిజర్వేషన్ కావాలని ఫైట్ చేస్తున్నారు అప్పుడు నేను మేము ఏంటంటే తగ్గాల్సి వచ్చింది వాస్తవంగా ఎందుకంటే ఆ టైంలో పార్టీకి ఉండే విలువలు ఇప్పుడు ఆమె వ్యక్తిగతంగా జరిగిన అన్యాయం గురించి ఫైట్ అయిపోయింది బట్ వ్యవస్థ ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు వ్యవస్థ విలువేయాలి పార్టీ స్పందించి మీ భార్య చెప్తున్నట్టు మీరు తీసుకొచ్చిన 7 లక్షలు ఎక్కడివి నేను చెప్తున్నా ఇదే స్టోరీ చెప్తున్నా ఏం సార్ 20 లక్షలు నాకు ఇచ్చిన ప్రచారం అవుతుంది నా డాక్యుమెంట్ ఏ డబ్బులు పడ్డా వేచిన అంటారు ఊళ్ళో కూడా అందరూ నాకు డబ్బులు వచ్చినా ఇమ్మడుతుంది ఏం సార్ అంటే ఆమె ఏమంటే ఎట్లా తమ్ముడు మనం చెప్పిన మాట విన్నాడు సరే ఏదైనా ఆమె కోపం వచ్చింది భార్య నూకూర్చుకున్నాడో ఏమైందో పార్టీ పరంగా విలువ ఇచ్చిండు మన పదవుల పరంగా సరే మంచి వచ్చాడో ఇప్పుడు ఫ్యూచర్ ఫైట్ చేయకుండా ఆపిండు ఆయన కూడా కష్టమైతే పెట్టుబడికి ఊళ్ళో కూడా పనులు చేసుకోవాలి కదా ఎంతో కొంత మనమే హెల్పింగ్ చేద్దాము తమ్ముడు మేము హెల్పింగ్ చేస్తాం ఎమ్మెల్యేతో హెల్పింగ్ చేస్తాం
నీకు పెట్టుబడి దానికైతే నా అప్పులు నా కట్టుకోవచ్చు పెట్టుబడికైతే అని చెప్పి నాకు ఆమె చేసింది ఎమ్మెల్యే గారితో ఒప్పించి ఒక 20 లక్షలు ఇస్తాను ఒప్పించింది ఆమె. ఓకే సరే సార్, ఎట్లా పనులు చేయాలి, పనులు ఉన్నాయి, పెట్టుబడి కూడా అవసరం, అయితే ఇచ్చినా కూడా అవసరం లేదు సార్, మీ ఇష్టం ఉంటే ఇవ్వండి. లేదు నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోతున్నాను, మీ భార్య చెప్పి పోయిరా మీరు? లేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఈ ఫైనాన్స్ విషయం మాట్లాడాలి. ఏదంటే ఇప్పుడు ప్రొసీడింగ్ రావాలి కదా. ఓకే ప్రొసీడింగ్ కోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు వెళ్ళింది గ్రామాభివృద్ధి కోసమే, ఆమె కోరుకునేది గ్రామాభివృద్ధి కోసమే, మరి అటువంటిప్పుడు నేను ఎమ్మెల్యే దగ్గరికి పోతున్నా పైసలు తీసుకోవడానికి గ్రామ అభివృద్ధి కొంత పైసల విషయం చెప్పాను నేను. పైసలు ఇంకోటి తెలుసా విషయంలా, అసలు విషయం ఏంటంటే ఓకే ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చిన రోజే తన పిఏ గారు 10 లక్షలు తీసుకొచ్చాడండి క్యాష్. ఎందుకు? నన్ను కాంప్రమైజ్ అయినా కాబట్టి నీకు ఏదో గిఫ్ట్కి ఇస్తామని. నేను తలుపులు వేసి ఇంట్లో కూడా రాని వాళ్ళ, ఏమేం చేసింది వాళ్ళు ఎవరైనా వస్తే మనం డబ్బులు ఇస్తున్నాను ప్రెస్ వాళ్ళని అనుకుంటారు. నువ్వు తలుపులు పెట్టి ఇంట్లో కూడా రానిదని ఇంటి పోతే తలుపు పెట్టేసింది మీడియం ఉంది. ఆ డబ్బులు తీసుకోలేము మేము. నువ్వు డబ్బులు తీసుకోవాలి ఏ తీసుకురా, పిఏ నెల కొట్టి నక్కచ్చలే ఆ స్పాట్ నుంచి. తర్వాత ఏమైంది, నా దగ్గర చుట్టుపక్కల ఉన్న మిత్రులతోటి కూడా ఒక 10 డేస్ రాయబారం మిమ్మల్ని ఎమ్మెల్యే గారు రమ్మంటారు, ఎంపీ గారు రమ్మంటారు, మీకు ఏదైనా ఆర్థిక సాయం చేస్తా అంటారు, మీరు రా అని చెప్పి వస్తే ఈమె పేర్లేదు కానీ చెప్పండి చెప్తలే. పక్క ఊరు ఉపసర్పంచ్ మా ఫ్రెండ్ ఉంటాడండి, పేర్లేదు అదే వాళ్ళ ఫ్యామిలీ ఏదో మీడియట్ రేషన్ ఎందుకు డిస్టర్బెన్స్ కానీ తప్పే కానీ అయితే మేము ఏమి అన్నది ఎందుకు వస్తుండే, ఎందుకు వస్తుండే ఇట్లా. మళ్ళీ నా తమ్ముడు ఉంటాడు మాజీ ఉపసర్పంచ్ పక్క ఊరు, వాడు మేము ముగ్గురు మాట్లాడుకుంటుంటే అడిగింది ఎందుకు వస్తాడు, ఏంది ఏం జరుగుతుంది, ఏంటంటే ఇట్లా ఎమ్మెల్యే గారు అమ్మట్లాంటి ఏదో డబ్బులు సెటిల్మెంట్ ఇస్తారట అంటే, నువ్వు కనుక పోయినా నువ్వు డబ్బులు తీసుకున్నా నన్ను వాళ్ళకి అమ్ముకున్నట్టే అంతే కదా, నువ్వు పోయి తీసుకున్నా అమ్ముకున్నాట నాకు వార్నింగ్ ఇచ్చింది. ఇది మైండ్లో ఉంది. ఫైనాన్షియల్ అనేది అప్పటికే ఇన్స్టిట్యూట్ వస్తుంటే అడిగింది వీళ్ళందరూ ఎందుకు వస్తాను ఎందుకు వస్తాను అని పైసలు ఇట్లేదంటే అప్పటికి విలేకరు అంటారు మీకు డబ్బులు ఇస్తాను కదా, 5 లక్షలు ఇస్తున్నట్టు కదా, ఎమ్మెల్యే అనుకున్నట్టు కదా, మీరు ఒప్పందం జరిగింది అంటే లేదు అలాంటి మాటలు వస్తున్నాయి, నా దగ్గరికి ఎవ్వరు రావద్దు ఇంట్లో రావద్దు, క్షమించి ఆయన ఒక్కటే వచ్చింది కదా క్షమాపణ చెప్పాలి, గ్రామానికి ఏం చెప్తాడో చెప్పుకోవాలి, నాకు గంతకి వేరే వద్దండి. అదే మాట జరిగింది. ఇక నేను పోయినాక ఏమైంది, వీళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తుంది ఆమె వాలెట్ లో ఉంచాలంటే తమ్మినికి ఏదో ఒకటి హెల్పింగ్ చేస్తే ఫర్దర్గా మళ్ళీ పంచేది రాదు, దీంతో కాపాడుకుంటాడు, ఆయన కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు ఏమైందంటే వాళ్ళ ఆలోచనతో నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను అది బిలీవ్ చేసిన, ఇక్కడ ఫైనాన్స్ అని చెప్పలేను, ఓన్లీ ప్రొసీడింగ్ కోసం అని చెప్తున్నాయి మాకు. గ్రామాన్ని రావాల్సిన 20 లక్షల గురించి అది ఇవ్వకపోతే మనం బదనం అవుతున్నాము, ఇప్పటికే ఏం నిధులు కాబట్టి నేను పోయి నేను నిధుల గురించి అడుగుతాను చెప్పి 2 టైమ్స్ నేను పోయి వచ్చిన. ఆ టైంకి ఆయన చేసిన ఇదే ఫైనాన్స్. 7 లక్షల విషయానికి వస్తే మీరేమో గ్రామ అభివృద్ధి కోసం అని కొంత నిధులు ఇస్తే నేను తీసుకోవడానికి వెళ్ళినా మీరు అంటున్నారు. ఇదే మీ భార్య చెప్తున్నటువంటి విషయం, మా భార్య నోరు మెదవకుండా ఉండాలంటే నాకు ఎంతో అంతో అమౌంట్ ఇస్తే నేను సర్ది చెప్పుకుంటా అన్నట్టు మీరు వెళ్ళి తీసుకొచ్చారన్నట్టు ఇప్పుడు ఆమె ఆరోపిస్తుంది. అంటే వాళ్ళు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఆలోచన కాదు, మీ భార్య ఆలోచనలు చెప్పండి. ఆమెది వాస్తవం ఇక్కడ ఎందుకంటే నేను ప్రొసీడింగ్ కోసమే నేను పోయినా, ప్రొసీడింగ్ గురించే మాట్లాడుతున్నా, పర్సనల్ అమౌంట్ గురించి మాట్లాడాను ఇక్కడ. ఓకే డబ్బుల గురించి ప్రొసీడింగ్ అనే ఇమ్మ చెప్పిన. ప్రవీణ్ గారు, ఇక్కడ ఒక సందర్భం మనం చూసుకున్నట్లయితే మీ భార్య గారు స్థానిక సర్పంచ్ అయి ఉండి స్థానిక ఎమ్మెల్యే మీద అధికారిక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మీద ఇంత నిర్విరామంగా పోరాటం చేస్తుంటే మీరు ఆమెకు అంటే ఇటువంటి క్లిష్ట సమయాలలో అండగుండాల్సింది పోయి ఆమెను సంప్రదించకుండా వెళ్ళి డబ్బులు తీసుకురావడం ఏంది? మీ భార్యనే కదా ఆమె. ఇప్పుడు ఇక్కడ సొసైటీలో ఫస్ట్ తప్పు చేసింది వాళ్ళిద్దరు. ఎవరిద్దరు? ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. ఓకే ఆమె ఖండించి ఆమె 100% వాళ్ళ బయట పెట్టింది, ఇట్లా నాకు వేధింపు జరుగుతుంది, ఇబ్బంది పెడుతుండ్రు, వీళ్ళ సంగతిని చూస్తాను బయటకు వచ్చింది. ఆ రోజు నేను 100% సపోర్టింగ్ ఉన్నా, నీకు జరిగింది వాస్తవం అన్యాయమే, నువ్వు మాట్లాడిన కరెక్టే, తప్పు లేదు, ఓకే నువ్వు మాట్లాడు, దాన్ని బట్టి ఫైట్ చేద్దాం ముందు అని నాకు బలమైతే మాట్లాడింది. దిస్ వాళ్ళు ఏం చేసిండ్రు, వెంటనే రియాక్ట్ అయ్యి నా ద్వారా క్లోజ్ చేయించుకున్నారు. మళ్ళీ నా ద్వారా రైట్ ఇదే అంశం, ఒక్క నిమిషం అక్కడ అడుగుదాం. మేడం చెప్పండి, మీ హస్బెండ్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినా చేయలేదా? అంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఈ యుద్ధంలో మిమ్మల్ని పైసలు తీసుకొని ఆయన పైసలు తీసుకొని మీ నోరు మూయించే ప్రయత్నం చేసినా చేయలేదా? ఇక అంత దూరం అంత సిచ్యువేషన్ నేను ఆయనకి ఇయ్యగని సంతకం పెట్టు అన్నాడు. అంటే ఈ సంతకం పెట్టున్నాడు ఇస్ నథింగ్ సిగ్నేచర్ చేయి అంటే చేయను అని చెప్పిన మాట మీరు వినాలన్నట్టే కదా. దీన్ని ఎట్లా చూస్తారు మరి? మీరు కట్టుకున్న భర్తనే ఒక క్లిష్ట పరిస్థితులలో మీ పక్కన లేకపోవడాన్ని మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక మహిళగా? నేను 100% నైతికంగా ఓడిపోయాను ఇక్కడ. సొసైటీలో నేను దొంగలా ముద్రించబడ్డాను. ఎప్పుడైతే ఆమె స్టేషన్కి వెళ్ళి నా మీద పేరు రాసిందో ఆ రోజు నేను ఫెయిల్ అయిపోయినా. ముద్రించబడ్డారా? మీ భార్య మీ మీద ముద్రేసిందా? నేను ముద్రించబడ్డా, నా తప్పు ద్వారా, నేను ఆమె తప్పు కాదు. అంటే మీరు చేసింది 100% తప్పు అని మీరు ఏకీభవిస్తున్నారు? 100% తప్పు అని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసుకుంటే ఈరోజు పక్క కూర్చున్నా, లేకపోతే ఎక్కడ కూర్చుంటాను. ఓకే నా తప్పుని తెలుసుకో నేను ఆమెను అంటే వాస్తవంగా ఆమె హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందంటే ముందు చూపాల్సిన. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు దీనివల్ల ఎవరిని వాడు బయట వేసుకోడు, ఏదో గ్రామానికి అంటే నా పెట్టుబడికి ఇస్తా అంటున్నారు, ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ రోజున సిచ్యువేషన్ బట్టి
సరే ఏదేమైతేంది ఏ పో సంతకం పెడితే వాడు నేనేమనుకుంటే అంటే మేము కలిసిపోతున్నాము ఏం లేని అగ్రిమెంట్ పెడితే దీన్ని తీసుకుపోయి మళ్ళీ ఒకటి ఆయన చెప్పు ఫ్యూచర్లో ఇబ్బంది కాదని చెప్పి పొలిటికల్గా పైన ఊహించుకొని టికెట్లు తెచ్చుకొని రాజకీయంగా ముందు పోతారు కావచ్చు దానికోసం అడుగుతాడు కావచ్చు అని అటు పాజిటివ్ ఆలోచించి ఏ పెడితే పోనీ ఏ పెట్టరాదమ్మా అని చెప్పి ఒత్తిడి చేసిన కానీ ఆమె భవిష్యత్తు ఆలోచించి ఈ సంతకం పెడితే నువ్వు ఊరు కోసం చేస్తానంటున్నావు రైట్ సరే ఇదంతా కాదు ఎమ్మెల్యే గారు మీ ఇంటికి క్షమాపణకు వచ్చిందా మీ గ్రామ అభివృద్ధికి పైసలు ఇవ్వడానికి వచ్చిందా 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమాపణ కోసం వచ్చిన ఆయన తగ్గింపు కొని వచ్చిన ఆయన ఓకే తగ్గింపు వదిలేద్దాం క్షమించిన అదే ప్రెస్ మీట్ లో 20 లక్షలు ఈ గ్రామానికి మంజూరు సేమ్ టైం నువ్వు క్షమించినావు ఓకే బట్ నువ్వు ఇన్ని రోజులు గ్రామానికి కట్టుబడ్డావు మరి నువ్వు ఎవరు మేము అభివృద్ధి చేయాలని పేరు మాకు వస్తుంది మరి నువ్వు గ్రామానికి ఇప్పటికైనా చేస్తావా చేవా అందరి ముందు తెలిసింది అక్కడే మీరు ఇన్ని రోజులు గ్రామానికి చేయలే కదా మళ్ళీ ఏం తెలుసా వీళ్ళు ఇయ్యకపోను మేము తెస్తలేమని ప్రచారం చేసింది ఓకే ఇస్తా అని కూడా పని చేస్తలేరు మొన్న కూడా మార్చి 10th 11th రోజు మీటింగ్ జరిగింది ప్రెస్ మీట్ దాంట్లో ఒక సరే ఎమ్మెల్యే గారు వచ్చి వీళ్ళు కలిసిపోదాలనుకుంటున్నాం గ్రామానికి నిధులు ఇస్తానని చెప్పి వదిలేసినాం కదా ఆఫ్టర్ ఏం చేసినా సార్ ఆ 25 లక్షలు మాకు ఇచ్చిన ప్రచారం చేసింది మళ్ళీ పర్సనల్ గా ఓకే ఆయన ప్రొసీడింగ్ ఇవ్వకపోను 25 లక్షలు ఇంకెక్కడ 20 లక్షలు సర్పంచ్ ఎమ్మెల్యే గారు వెంటనే స్పాట్ ఇస్తానంటే ఆయన వాడు నేను వెంటనే మంజూరు చేస్తాను వెంటనే మంజూరు చేస్తానంటే 20 లక్షలు సర్పంచ్కి ఇచ్చి ఆల్రెడీ వాళ్ళు తెచ్చుకున్న పర్సన్ అని ఒక ప్రచారం తర్వాత నేనేమైంది ఇప్పుడు గ్రామంలో ఉన్నప్పుడు మా మిత్రుడు కావచ్చు నమ్మిన వాళ్ళు మనల్ని ఏదైనా ఈ భూమి సెటిల్మెంట్ మీటర్ పెట్టుకుంటారు మా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక ఆయన హైదరాబాద్ ఉంటాడు వాళ్ళు ముద్రాజు దగ్గర ఉంటారు ఒక ఆయన అమ్ముకున్నారు అనుకున్నారు నన్ను నమ్మి నా ద్వారా నా అకౌంట్ నుంచి 10 లక్షలు కూడా ట్రాన్స్ఫర్ చేసాడు నా అకౌంట్ లేసి తీసుకుపోయి ఇచ్చిన ఈ 10 లక్షలు కూడా ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన ప్రచారం చేస్తారు 20 లక్షలు ఇచ్చిన ప్రచారం 18 లక్షలు ప్రచారం హైదరాబాద్ లో ఫ్లాట్ కొన్న ప్రచారం ఇంకోటి ఫ్లాట్ కొన్న ప్రచారం నేను పోయి ప్రొసీడింగ్ కడితే ఇవ్వరు తర్వాత ఏమైందంటే 25 లక్షల రూపాయలు నెక్స్ట్ ఫైనాన్షియల్ లో 23-24 ఫైనాన్షియల్ లో ఇస్తాను ఇంకా అమౌంట్ రాలేదు ఇస్తాను అన్నాక ఈ మహిళ ఏం చేసింది ఎంపీపీ అనే మహిళ ఎమ్మెల్యే గారిని ముగ్గురేమో కూర్చున్నాం ఆమె నన్ను రమ్మంటే నేను వెళ్ళిన తమ ఏదో నా మాట గౌరవం ఇచ్చినా నన్ను కాపాడినా ఏ దేవుడు ఏమో ఇలా నేను చచ్చిపోయేదాన్ని నా పిల్లలు నేను కలుసున్నాం నా భర్త బాగాలేడు తమ్మి అంటే నేను పోయినా పోయినాక మూసినాక అయిపోయింది 20 లక్షలు తిన్నాను బదన అవుతాడు అంత బదన అవుతాడు ఎక్కడ ఊళ్ళో పోయినా కూడా ఇప్పుడు అంతమంది మేము గతంలో అప్పులు ఇచ్చి పెట్టుబడి పెడతాం పనికి బిల్లు వచ్చాక ఇస్తాం నాకు ఊళ్ళో కూడా పెట్టుబడి ఎక్కడ పెడిస్తలేరు మొత్తం బ్రేకప్ అయింది నీకే మొన్న 20 లక్షలు వచ్చినట్టు ఎమ్మెల్యే 50 లక్షలు ఇచ్చినట్టు నీకే అని ఒక అడ్వర్టైజ్ చేసి పడేసిండు సే ఇది ఇస్తలేరు నాకు కొంతమంది పెట్టుబడికి ఇచ్చిన ఉన్నారు కదా ఇప్పుడు ఒక 10 లక్షలు బిల్లు రావాలి నాకు ప్రెసెంట్ నవ్వు ఆ పెట్టుబడి ఇచ్చి ఉంటారు కదా నేను మొన్న ఎమ్మెల్యే 20 లక్షలు ఇచ్చినట్టు మా పైసలు మాకు ఇయ్యాలని ఇంటికొచ్చు ఇట్లా నాకు మెంటల్ గా ఈ ఫోర్స్ అయింది వాళ్ళు పిలిచింది ఏంటి సార్ మీరు 20 లక్షలు ప్రొసీడింగ్ ఇస్తలేరు మీరేమో మాటి మాటికి అభివృద్ధి కోసం చేసినా అభివృద్ధి కోసం చేసినా అంటున్నారు అక్కడ స్థానికంగా చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించి ఇంకొకసారి జనగాంకి స్థానిక ఎమ్మెల్యే ఆయన ఉండకూడదని చెప్పేసి కడియం శ్రీహరి గారు ఆడించిన నాటకంలోనే నవ్య గారు ఒక తోలుబొమ్మ అని అక్కడ స్థానికంగా తీవ్రమైన ప్రచారం జరుగుతుంది దీని ఎట్లా చూస్తారు 100% కూడా అలాంటి ఆలోచన చేసే వాళ్ళందరూ కూడా తప్పు ఆలోచన ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఆల్మోస్ట్ నేను 1 or 2 second class కావచ్చు 94-90 అని అప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆయన రాజకీయం ఎమ్మెల్యే అయినప్పుడు నేను భయ భర్తున్నానో లేదో నాకైతే అంటే 80ల కడియం శ్రీహరి గారిని కలిసిన సందర్భాలు ఉన్నాయా బాగా ఆలోచించి చెప్పండి ఫస్ట్ గెలిచిన తర్వాత అంటే ఫస్ట్ నేను ఎమ్మెల్యే గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత ఆయన కూడా ఒక పెద్దరికంగా ఉన్నాడు కదా అని చెప్పి వెళ్ళి బొక్కే ఇచ్చి కలిసి రావడం జరిగింది అంతే మధ్యలో ఎక్కడ ఫోన్ కాల్స్ గానీ మాట్లాడడం గానీ లేదు లేదు నేను చెప్పిన మీరు స్థానికంగా ఎవరు వర్గం అక్కడ నేను ఏ వర్గం అంటే ఒకటే పార్టీ కదండి అందరూ నేను ఇద్దరికి వాల్యూ ఇస్తా ఎక్కువ ఎమ్మెల్యే గారికి ఇస్తా కదా వాల్యూ చెప్పండి ఇప్పుడు ఇప్పుడు కుటుంబం 2 ఇయర్స్ అయిపోయింది సర్పంచ్ అయిపోయి ఒక రూపాయి ఫండ్ ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు వెళ్ళిపోయిస్తున్నారు ఇప్పుడు మేము ఏం చేయాలి అధికారం మేము ఒక బాధ్యత ఉన్నప్పుడు నువ్వు అన్నం పెడతలేవు నాకు ఆకలి అవుతుంది నేను ఇంకో ఇంటికైనా పోవాలి నేను దారి ఇంట్లో ఆడుకోవాలి అభివృద్ధి చేయాలంటే మాకున్నది ఎవరు స్థానికంగా ఒకటి ఎమ్మెల్యే గారు అయినప్పుడు ఏంది నెక్స్ట్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర దగ్గరికి వెళ్ళాము కడేశ్వరి దగ్గరికి వెళ్ళాము ఇద్దరు దగ్గరికి వెళ్ళాము మాకు లోకల్ వాళ్ళు పల్లాశ్వరి మా పక్కూరే కడేశ్వరి గారు లోకల్ ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ప్రకారం మాకున్న గెలిచిన సందర్భంలో నేను ఒకటేసారి వెళ్ళి కలిసి వచ్చిన నేను తర్వాత ఎప్పుడు పోలే అంటున్నారు మీ భార్య లేదు చెప్తున్నాండి కడేశ్వరి గారిని పల్లేశ్వర దగ్గర గారి ఎమ్మెల్యే గారి రిప్రజెంట్ తీసుకెళ్ళాం ఈ పనులు ఇవ్వండి అని కడేని పల్లేశ్వర గారు లైబ్రరీ కోసం ఒక 5 లక్షల శాంక్షన్ ఆయన చేశారు ఓకే కడేశ్వరి గారి దగ్గరికి కూడా వెళ్ళాము ఊళ్ళో ఉన్న వాళ్ళని ఈమె రాలే అప్పుడు
నేను నా ఊళ్ళో ఉన్న ఆయన ఆచారాలను తీసుకొని గ్రామానికి కావాలంటే ద్వారా గెలిచిన సర్పంచ్ ఈ లెవెల్ గుర్తించిందంటే ఎమ్మెల్యే గారి మనిషి అంటే ఆయన గెరక ఎమ్మెల్యే గారు సూచించిన వారసులు వీళ్ళు ప్రవీణ్ అంటే ఎమ్మెల్యే ఆచారాలు అని తెలుసు మా గ్రామంలో ఆయన కంటే కొంత వర్గం ఉంటుంది కదా పాత అనుచరులు ఉంటారు కదా మేము ఇష్టం గెలిచిన తర్వాత ఆయన దగ్గర కూడా పోయినాం 10 మంది కలిసి సార్ గ్రామానికి నిధులు కావాలి మీరు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఓ మహిళా భవనం కావాలి లేకపోతే స్కూల్ కాంపౌండ్ కావాలి లేకపోతే ఇంకొక బోర్ వెల్స్ కావాలి నేను ఒక ఎస్టిమేషన్ ఒక రిక్వెస్టింగ్ లెటర్ ఇచ్చాను రిప్రజెంట్ ఇచ్చాను ఆయన ఏం చేసినాడు ఇమీడియట్గా స్పందించి పల్లె ప్రగతి నుండి 15 లక్షల రూపాయలు మంజూరు చేయించాడు కన్స్ట్రక్షన్ కూడా బాగా ఇలా కంప్లీట్ అయింది ఇంకో 5 లక్షల రూపీస్ కంపౌండ్ కట్టాడు 20 లక్షల రూపీస్ అనే ఫండ్ నుంచి ఇచ్చిండు ఏ ఆఫ్టర్ 2 ఇయర్స్ బిఫోర్ కాదు కానీ సర్పంచ్ అయిన తర్వాత గ్రామానికి ఎక్కడ ఏది ఉన్నా ఇప్పుడు దయాకర్రావు ఉన్నాడు మినిస్టర్ సత్యరాజు ఉన్నాడు పోచంపెళ్ళినాడు జెడ్పీ చేరిపోయినాడు ఎవరిని కావచ్చు కేటర్ కూడా కావచ్చు ఎవరైతే మనకు నిధులు తేవాలి పనులు చేయాల్సిన అవసరం మనకుంది ఎవ్రీ వన్ ఎవరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర రిప్రజెంట్ ఇవ్వాలి అందరికి ఇచ్చినాం పల్లేశ్వరి రియాక్ట్ అయ్యాడు మన కడిసి రియాక్ట్ అయ్యాడు కానీ అదే ఎమ్మెల్యే రియాక్ట్ కాలే అదే ఎమ్మెల్యే గారు 1 NPA ఫండ్ ఇవ్వలేదు ఇప్పుడు కడిసి దగ్గరికి ఎందుకు పోయినాం మహిళా బోనస్తో పోయినాం తీసుకురావాలి కంపౌండ్ వాళ్ళిస్తే పోయినాం తీసుకురావాలి తర్వాత ఒక దగ్గర ఒక ఇంటి దగ్గర మనకు చెడు ఎదురైనప్పుడు ఇంకో ఇంటికి వెళ్ళిపోవాలి కదా ఇంకో ఉన్న నాయకులు అయితే గౌరవించుకోవాలి కదా ఇది సేమ్ పల్లేశ్వరి దగ్గరికి వచ్చిపోతున్నాం కడిసి దగ్గర వచ్చిపోతున్నాం అట్లే మనకు ఇంకెవరైనా నాయకుడు చెప్పి ఆడిపోయేస్తున్నాం మండలం మీటింగ్ మండలం పోతున్నాం అంతే తప్పించి అభివృద్ధి చేసిన ఒక ఆయన నిద్రించిన అని చెప్పి ఆయన కోసము లేకపోతే ఇంకో నాయకుడిని అసలు ఇంకొకటి అండి కడియన్సీఆర్ అనే వ్యక్తి గురించి మాట్లాడితే కడియన్సీఆర్ యొక్క అనుభవం కానీ కడిసి యొక్క రాజకీయ హోదాలు కానీ ఒక ఆడపిల్లను పెట్టుకుని టికెట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఆయనకుందా ఆయన స్థాయికి ఆయనని ఎంపీ చేసి ఇమీడియట్లీ ఆయన రిజైన్ చేయించి తీసుకొచ్చి డిప్యూటీ రిజైన్ చేసింది ఎవరు కేసీఆర్ గారు అలాంటి స్టేజ్లో ఉన్న వ్యక్తిని ఈరోజు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారు రేపు ఇంకేమి ఇస్తారు కేసీఆర్ గారి దగ్గరింది కానీ ఆయన స్థాయికి అంత హోదాలో ఆయన తీసుకొచ్చి పెట్టిన వ్యక్తిని ఇదే రాజయ్యను ఇప్పుడు ఇప్పుడు అదే కడియం శ్రీహర్ గారు ఇదంతా నాటకం ఆడిస్తున్నాడని వందల సార్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాటకం ఆడిస్తున్నాడని మాట్లాడుతున్నారు కడియం శ్రీహరి ఎమ్మెల్యే రాజుతో ఫోన్ చేయించిండా కడియం శ్రీహరి ఎంపీతో ఫోన్ చేయించిండా మీరు ఫోన్ చేయరు తర్వాత నవ్వే మాట్లాడతా అని చెప్పి నవ్వే చెప్పిండా ఈ రోజు కూడా మాట్లాడుతున్నా కదా కేటీఆర్ గారి దగ్గర మొన్న వచ్చి సంజయ్ చేసిపోయింది ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారి దగ్గరికి ఆ ఎంపీని తీసుకుని ఎమ్మెల్యే గారిని రమ్మంటున్నా ఈ రోజు కూడా రైట్ మనం మళ్ళీ మాట్లాడదాం అక్క చెప్పండి రాజయ్య లాంటి గారు ఎమ్మెల్యే నెక్స్ట్ టర్మ్ కు మీ నియోజకవర్గానికి అవసరమా అంటే మీరు ఏం చెప్తారు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వండి స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇస్తాం ఒక నిమిషం ఆలోచించుకోండి ఆడవాళ్ళను ఇంత అంటే వాళ్ళతోటి బిహేవియర్ కావచ్చు లేదంటే వే ఆఫ్ టాకింగ్ అంత బాగుండదు అని అనుకున్నప్పుడు అటువంటి ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో అవసరమా కాదా అంటే మీరేమో ఆన్సర్ ఇవ్వట్లేరు ఒకటి చెప్తున్న ఏంటంటే ఆడవాళ్ళ విషయాలలో అరాచకాలు చేయడం ప్రాస్టిట్యూషన్ చేయడం బంద్ చేసి మంచిగా రాజకీయాలు చేసుకోమని చెప్పండి మీడియా ముందు కూడా నేను అదే చెప్తున్నా రాజకీయాలు అనంటే ఇలాంటి చెడు పనులు కాకుండా ఉన్న పరిస్థితులలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు రాబోయే రోజుల్లో కూడా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అవసరమా అంటే మీరు ఏం చెప్తారు అంటున్నారు మార్తే అవసరం ఆడవాళ్ళ జోలికి రాకుండా అరచకాలు చేయకుండా పద్ధతిగా సాంప్రదాయంగా రాజ్యాంగం ప్రకారంగా మారిందని మీరు అనుకుంటున్నారా మారిందని అంటే ఆయన వ్యవహార శైలిలు మీరు గమనిస్తుంటారు కదా మీకు ఏమన్నా అట్లా ఏమన్నా థాట్ వచ్చిందా ఇప్పుడు ఆయన ఒకవేళ ఆయన మారినా కూడా ఆయన ఎన్నికలు ఉన్న వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా వస్తుంది డెఫినెట్ ఇప్పుడు తప్పు చేసినలో కొంచెమన్నా ఉంటది ఇట్లా చేసినా ఇంతవరకు అవసరం అన్న లైఫ్ అనే ఉంటది కానీ ఎన్నికలు ఉన్న వాళ్ళు కూడా చెప్పలేము అభివృద్ధి పనుల కోసం మీ ఎమ్మెల్యే గారిని ఎన్నోసార్లు మీరు వారికి ఫోన్ చేసి ఉండొచ్చు వారు మీకు వందల సార్లు నేను ఫోన్ చేయలేదు రైట్ వారే మీకు చేసిరు అనుకుందాం ఎమ్మెల్యే గారు నాతోటి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని మీకు అసలు మొదటి ఈ సంఘటన ఎప్పుడు అర్థమైంది మీకు అసలు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మనకి ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ వేస్తుండ్రు మీరు మంచిగా క్వశ్చన్ వేస్తే మంచిగా వేస్తున్నారు ఆ తమ్ముడు మంచిగా మాట్లాడుతుండ్రు అని నేను అంట ఏదన్నా అనరా అనేది ఏదన్నా మాట అంటే ఇదేం ఇంటర్వ్యూ అని లేచి వెళ్ళిపోతా అదే విధంగా 2 ఇయర్స్ కి కొంచెం ముందు అంతే అంటే ఈయన డేట్లు గుర్తు పెట్టుకున్నాను కూడిన ప్రేమని ఆమె వెళ్ళగొచ్చుకుంటా ఉంది అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నాను అర్థం చేసుకున్నాను అర్థం చేసుకోకపోయిన తప్పదే
వంద శాతం ఆమె ఏ రోజు ఓడిపోదు, ఓడిపోని పని కూడా. క్షమాభిక్ష పెట్టమని అడిగిన తప్ప నువ్వు ఓడిపోని చెప్పలే. నైతికంగా 100% మద్దతు ఉన్నా నేను, మద్దతు లేనే తప్ప. ఇప్పుడు మీరు గతంలో చేసిన మిస్టేక్స్ మళ్ళీ ఒకవేళ అంతకంటే పెద్ద ఆఫర్లు వచ్చినాయి అనుకో, ఇప్పుడు గతంలో 7 లక్షలు తీసుకొచ్చారు, ఇప్పుడు ఒక 70 లక్షలు అన్నారు అనుకో, ఆల్రెడీ మొన్న లెటర్తో పాటు 10 లక్షలు పంపిస్తాను వాళ్ళు, మళ్ళీ 20 లక్షలు 7 లక్షలు వచ్చినాయి కదా, మిగతా 10 లక్షలు పంపిస్తాను వాళ్ళు, తీసుకోరండి. ఎందుకు మీరు ప్రశ్నించింది కాబట్టి తీసుకోలేదు, లేదంటే అట్లనే తీసుకుంటుండే. యాక్చువల్లీ ఈ వాస్తవంగా ఆ రోజు తప్పు చేసుకోని, ఈ రోజు చేయడానికి లేదు నిశ్చితంగా. ఓకే, ఆ రోజు తప్పు చేసుకోని వాస్తవంగా 20 లక్షలు తీసుకొని 7 లక్షలు తెచ్చుకొని కూడా స్కూల్లో బాత్రూమ్స్ కట్టిన 5 లక్షలు వచ్చిందరా, ఇంకోటి మోరికి 1 లక్ష రూపాయల దాని పెట్టినా, ఇంకోటి పైపు. ఆ రోజు మీరు పరిస్థితుల్ని అదుపులో తీసుకోవడానికి ఉన్నారు, కానీ ఈ రోజు భార్య పక్కన నిలబడ్డారు అనే ఒక కాన్ఫిడెన్స్ మీలో ఉందా? 100% ఉంది. మీ భార్య నమ్మలేదు? ఇప్పుడు నమ్ముతుంది, నమ్ముతూనే పక్కకు ఉంచుకుంది. ఓకే, లేకపోతే వదిలేసి అంటే ఆ రోజు చెప్పింది. ఇప్పటికి కూడా మిమ్మల్ని డిఫరెంట్ గా చూస్తుంది, అంటే ఇంకా నేను ఏమైనా తప్పు చేస్తానా అంటే, ఇంకా నీకేమైనా ఫోన్లు వస్తున్నాయి, ఈ రోజు ఎవ్రీడే చెక్ చేస్తుంది, నీకైనా ఫోన్ చేస్తున్నా, నేను ఇంకేమన్నా సంధానిస్తున్నా, మళ్ళీ డబ్బులు ఆశ చెప్తున్నా, ఇంకా ఇంకేమన్నా. ఇక్కడ స్థానికంగా ఒకవేళ అరే ప్రవీణ్ ఎందుకు రా ఇదంతా, నవీన్ మనకు సపోర్ట్ చేయమని చెప్పు, నెక్స్ట్ కూడా ఇప్పుడు సర్పంచ్ ప్లేస్లో నెక్స్ట్ ఎంపీటీసీ ఇస్తాను, జెడ్పీటీసీ ఇస్తా, మీకు 20 ఇస్తా, ఎందుకు ఇదంతా చేస్తున్నారని ఎమ్మెల్యే ఆమెకు తెలియకుండా మీకు ఫోన్ చేస్తే మీరు అప్పుడు ఏం చేస్తారు? వాస్తవంగా గతంలో ఆయన చేసింది ఇది, పైసల విషయం రాలే, కాకపోతే గ్రామానికి నేను సపోర్ట్ ఇస్తా, మీకు మంచితనం కాపాడుకుంటా, నేను ఎట్లన్నా నన్ను తండ్రిలాగా అనుకున్నావు, నేను కొడుకులాగానే కాపాడుకుంటా, ఇంకోసారి ఇబ్బందులు పెట్టా, మంచిగా ఉందామని ఆయన అంటేనే నేను ఆ రోజు తగ్గా. ఎందుకంటే అంతకుముందు నేను ఇప్పుడు ఒకటి ఏంటంటే, నాకు ఎదురైన సమస్య ఏంది, తప్పు చేయించాలని ప్రయత్నం చేసేది, బట్ ఆమె చేయలే. ఇక్కడ అక్కడ బ్యాలెన్సింగ్, కానీ సర్పంచ్గా గుర్తింపు ఇచ్చి సొసైటీలో పరిచయం చేసి పార్టీపరంగా పదవి ఇచ్చి నన్ను సొసైటీలో బయట తీసుకొచ్చిన నాకు కృతజ్ఞత నాకు ఉండే బాగా. నేను సర్పంచ్ వల్ల కోరిక బాగుండే, కానీ పార్టీ ద్వారా నెరవేరింది. పార్టీ ద్వారా నెరవేరింది అంటే పార్టీలో అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యే గారు. కానీ గతంలో కూడా మా ఎమ్మెల్యే మంచోడని మీరు అంటే, అయినప్పటికీ ఇటువంటి సంఘటనలు అంటే ఆయనే ఒకటి, మరి అదే నీకు పిచ్చా, లేకపోతే ఆయనకు ఉన్న హ్యాబిటా, లేకపోతే ఆయన మైండ్, అది ఒక ఫోబియా అని అదులది. మహిళల విషయంకి వచ్చే వరకు ఆయనే చేయకూడదని తప్పు చేసిన ఇక్కడ, బట్ ఆయన ఆలోచన రావద్దు ఇక్కడ. దేంటే నీ ఓన్ ఫ్యామిలీ లాగా ఉన్నా, ఓన్ ఫ్యామిలీ లాగా తిరిగిన ఇంట్లో నా మీద ఆలోచన రావద్దు అనేది. మా ఇంటి లోపల వచ్చి ఈరోజు బదనామా అంటే బయటకు వచ్చేసిండు, ఫెయిల్ అయిపోయిండు సొసైటీలో, నైతికంగా ఫెయిల్ అయిపోయిండు. కానీ ఒక మనిషికి అంటే మనిషి క్రూరత్వం అంటే ఆయనకు ఈ మహిళల పట్ల ఉండే లూజ్నెస్ ఒకటి ఇక్కడ తెలుస్తుంది, బట్ ఒక క్రూరత్వం మైండ్ తోటి దాడి చేసే గుణం ఉన్నారని నేనైతే తర్వాత అబ్జర్వ్ చేయలే. అంటే ఒకవేళ చేస్తే నేను ఆయనకు వదిలేస్తున్నాను నైతికంగా, ఎందుకంటే నువ్వు తప్పు చేసిన దానికి నీకు ప్రశ్నించి నువ్వు క్షమాపణ కోరిన దానికి వదిలేసుకొని కలిసిపోతే నేను దాడి చేస్తా అంటే దాన్ని ఆయనకి వదిలేస్తున్నా. సరే నవ్య గారు, మీరు చెప్పండి, అంటే ఎమ్మెల్యే గారి పట్ల మీరు అనుభవించడం అదే మొదటిసారా, లేదంటే అక్కడ స్థానికంగా మీతో ఉన్న నాయకులు ఎమ్మెల్యే ఇటువంటి వాడు, ఎమ్మెల్యే ఇట్లా చేస్తాడు అని ఎప్పుడన్నా విన్న సందర్భాలు ఉన్నాయా? అసలు చాలా మంది చెప్తారు ఆయన గురించి బ్యాడ్గానే, ఆయనతో ఉన్నోళ్ళే చెప్తారు ఆయన బ్యాడ్ అని. నాకు వచ్చిన బాధను బట్టి నేను బయటకు వచ్చిన. ఎమ్మెల్యే గారి వ్యక్తిత్వం అంతా కూడా అంత చెప్పుకోదగ్గర ఏముండదా? బాగుండదు ఆయన క్యారెక్టర్, నేచర్ మంచి నేచర్ కాదు చూస్తే. ఆయనకి ఏందో ఆయన హక్కు అనుకుంటాడు, ఎట్లా అయితే కరెక్ట్గా అందరు ఒకలాగా ఉండరు కదా, ఎవరో నీతోటి ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు తప్పు చేసిండ్రు అని చేస్తారు అని అంటే మిగతా ఉన్న వాళ్ళు కూడా అట్లనే అనుకుంటే ఎట్లా, అంతా నేను చెప్పినట్టే వినాలి, అట్లయితేనే లైఫ్ అని అంటే ఏంటి, అది అదే కదా నాకు, అక్కడే కదా నాకు నచ్చింది, అదే నాకు నచ్చదు, అంతా నేను చెప్పినట్టే వినాలి, నేను లేమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నేను రమ్మంటే రావాలి, అట్లయితేనే లైఫ్, లేకుంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతా, గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించను, అదే విధంగా ఏ రకంగా చూసినా కూడా వాళ్ళని ఇబ్బంది పెడతా అనే నేచర్, అది కాదు కదా నువ్వెవరు పెట్టడానికి, హూఆర్ యూ, అదే ప్రశ్నిస్తున్నా, నువ్వెవరు, నీకేం రైట్స్ ఉన్నాయి, నువ్వు ఎలా నేను స్వయంగా ఒక ఎమ్మెల్యే తోటి మీరు బాధించబడ్డ వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతున్నా, సమాజంలో ఒక సర్పంచ్ స్థాయిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ చైర్పర్సన్ల వరకు కూడా మహిళలు చాలా మంది ఉన్నారు, అది టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే ఇటువంటి సంఘటనలు మహిళలు ఎదుర్కొంటున్నప్పుడు ఒక మహిళగా మీకు ఏ విధంగా వారికి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? బయటికి రావాలి 100%. ఇప్పుడు ఏదైనా సమస్య ఉన్నప్పుడు భర్త అర్థం చేసుకోవాలి, తోడబుట్టిన వాళ్ళు అర్థం చేసుకోవాలి, కన్న తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. చాలా మంది లేడీస్ ఎట్లా అయిపోయిండ్రంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ని నమ్ముతారు, లేకుంటే ఎవరైనా రాజకీయ నాయకులను నమ్ముతారు, నమ్మి వాళ్ళు రమ్మంటే పోతారు. పోయిన తర్వాత అన్ఫార్చునేట్లీ వాళ్ళ బ్లాక్మెయిల్స్ వల్లనో, లేకుంటే ఆ సిచ్యువేషన్స్ వల్లనో, లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్లనో ఏదో పొరపాటు జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత ఏం చేస్తారంటే సీక్రెట్గా కెమెరాలు పెట్టడం, రికార్డులు చేయడము, ఏదో మళ్ళీ చెప్పినట్టు వినకుంటే ఇట్లా జరుగుతుంది, బయట పెడతాం అట్లా ఇట్లా అని ఎంతో బ్లాక్మెయిల్ చేస్తారు. అట్లా
అంటే అట్లా బ్లాక్మెయిల్ చేస్తే కూడా ఇరుకుపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కాదు, వచ్చేయండి బయటికి. ఈ సందర్భాలలో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు నన్ను ఇట్లా పిలిచిండ్రు, నేను వెళ్ళినా మళ్ళీ తర్వాత నాకు ఇది ఇప్పుడు ఇట్లా ఎదురైంది, నేను ఈ బాధలు భరించుకోలేకపోతున్నాను, నేను ఇప్పటి నుండి ఈ బాధలలో నుండి బయటికి రావాలనుకుంటున్నాను, ఫ్రీగా చెప్పండి. ఫస్ట్ వాళ్ళు ఫ్రీగా రావాలి, ఫ్రీగా చెప్పాలి, ఫ్రీగా ఉండాలంటే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నన్ను అంటే నా భర్త అర్థం చేసుకున్నా చేసుకోకున్నా అతను కూడా నాకు ఒక విధంగా నచ్చలేదు కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చిన. తర్వాత అర్థం చేసుకున్నా నా వెనకలు వచ్చిండు, నేను చేసింది తప్పు కాదు. ఒకవేళ మీరు తప్పు చేసినా తప్పు చేయకున్నా లేదంటే అన్ఫార్చునేట్లీ మీ లైఫ్లో ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా బయటకు వచ్చి ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని మీ లైఫ్ని మీరు సేవ్ చేసుకోండి. మనం ఒకరి కింద బానిసలా బ్రతకడమో, తప్పు చేసి బ్రతకడమో, తప్పుడు పనుల మార్గంలో ఎవరైనా వెళ్ళమంటే వెళ్ళడమో, ఇవన్నీ ఎందుకు మనకి? ఇప్పుడు మనం పని చేసుకొని బ్రతికి ఇప్పుడు పని చేసుకొని బ్రతికిన బ్రతుకులో ఉన్నంత తృప్తి అలాంటి వాటిలలో ఉండదు. ఒకరి చేతులు నన్ను నలిగిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వేరే వాళ్ళు నలగొడతారు కదా జీవితాలు, ఎవరినైతే లైఫ్ స్పాయిల్ చేయాలని చూస్తారో వాళ్ళ దగ్గర నుండి మీరు బయటికి రావాలని చెప్తున్నా నేను. ఉండదు, అలాంటి ప్లేస్లలో ఉండొద్దు, వేరుగా ఉండాలి. తాటికొండ రాజయ్య గారు, ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో అవసరమా కాదా? ఒకటే మాట చెప్పండి, అవసరమా కాదా? ఎందుకు ఆలోచనలో పడ్డారు మీరు? నాకు ఒకరి నోట్ కార్డ్ బుక్క తిని లాగడం ఇష్టం ఉండదు. నాకు నచ్చకున్నా కూడా ఎట్లా ఉంటది అంటే నా నేచర్. ఆన్సర్ మాత్రమే చెప్పండి, అవసరమా కాదా? మంచిగా ఉంటే అవసరం, ఇట్లానే ఉంటే అవసరం లేదు. ఒకవేళ ఇట్లానే కంటిన్యూ చేస్తా నా వ్యవహార శైలి ఇట్లానే ఉంటది అంటే? వద్దు, హిస్ నాట్ గుడ్ క్యాండిడేట్. అండ్ రాబోయే రోజుల్లో మీరు ఆయన కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇట్లానే ఉంటే? నేను ఎందుకు పనిచేస్తా అట్లానే ఉంటా ఆయన కింద? చేయను. అంటే పార్టీకి రాజీనామా చేస్తారా? ఆల్రెడీ నాది అయిపోతుంది కదా, తర్వాత చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. ఇన్ని రోజులు భరించినా కదా ఉన్నందుకు, నెక్స్ట్ ఫ్యూచర్ రేపటికి రూపకం లేదు, వస్తుంటే చూస్తా ఆలోచిస్తా నా ఫ్యూచర్ ఎలా ఉందో, నేను ఏం చేయాలనుకుంటున్నానో, దేవుడు ఎలా చేస్తాడు. థ్యాంక్ యూ సార్, అడగంగానే ఇంటర్వ్యూ కోసం వచ్చినందుకు మీ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.